దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న విషయము చూడండి. ప్రొఫెసెస్ ఎలా నెరవేర్ జరుగుతున్నాయో మీరు గమనించండి. మొన్న 21 మే 2021 రష్యాలో ఒక తీర్పు వచ్చింది. యాక్చువల్గా 2016లో మన ప్రవక్త విలియం బ్రెన్నామ్ గారి యొక్క వర్తమాన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అక్కడున్న సంఘశాఖ వారు కోర్టులో కేసేశారు. కేసు ఏంటిదంటే ఈ ప్రవక్త విలియం బ్రెన్నామ్ అని చెప్తున్న ఈయన ప్రసంగములు విపరీతమైన బోధగా ఉన్నదని, విపరీతమైన అతివాద బోధముగా ఉన్నదని, మరియు ఈయన వర్తమానములు ఈయన చెప్పిన ప్రసంగములు కొంతమందిని కొంత వేరే అంటే ఇతరమైన మతముల వారి యొక్క యాజకులను మరో వారి బిషప్లను ఇంకా తదితరులను విమర్శిస్తున్నదని కించపరుస్తున్నదని వాళ్ళు కేసేశారు. 2 సంవత్సరాలు ఆ కేసు నడుస్తూ ఉంది. ఆ కేసు గురించి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను కూడా, 2016లో ప్రార్థన చేయమని చెప్పాను నేను. అలానే మేము కూడా సపోర్టింగ్గా లెటర్ పంపించాము వాయిస్ ఆఫ్ గాడ్కి. ఏంటిదంటే అలాంటిది కాదు ఈ బోధ, మేము ఇండియాలో మేము దాన్ని నమ్ముతున్నాము, అలాంటిది కాదు ఇదని సపోర్టింగ్గా. కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు వేసిన యొక్క కేసులో ఏం జరిగిందంటే, నిన్న 21 మేలో వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటిదంటే, ఈ పుస్తకాలు ఇవి నిజంగానే వాళ్ళు కేసు వేసిన వాళ్ళు చెప్పిన ప్రకారంగా అతివాదముగా ఉన్నవి, చాలా విపరీతమైన బోధగా ఉంది ఇది, వాళ్ళు చెప్పినవన్నీ ఇందులో కనబడుతున్నాయి కాబట్టి ఈ పుస్తకాలు రష్యాలో ఇక రష్యా దేశంలో పంచడానికి వీల్లేదు, వ్యాప్తి చేయడానికి వీల్లేదు, ఈ పుస్తకాలను ఈ వర్తమాన పుస్తకాలను మేము నిషేధిస్తున్నామని కోర్టు ఆల్రెడీ తీర్పునిచ్చింది. ఏం జరుగుతున్నది? వర్తమానము దేశము త్రోసివేసింది. ఇప్పుడు ఫస్ట్ సంఘశాఖలు త్రోసివేశాయి, సంస్థలు త్రోసివేశాయి, ఆమెన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దేశాలు. రష్యా కమ్యూనిస్టు దేశం. మరి రష్యాను గురించిన ప్రవచనం మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ ప్రవచనంలో ఉన్న రష్యా, ఇజ్రాయేలు మరియు ఇస్లామిక్ దేశాలు ఆ మూడిటి గురించి చెప్పాను, గుర్తుందా మీకు? తర్వాత నేను అమెరికా అలా ఉనే వాటికన్ గురించి కూడా చెప్పాను. ఇవన్నీ ప్రవచనంలో ఉన్నాయి, బైబిల్లో హెచ్కెల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి వివిధ పుస్తకాలలో ఆల్రెడీ వీటి గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? మరి ఇవన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. ఇప్పుడు రష్యా కమ్యూనిస్టు దేశము, ఇది 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 ఖచ్చితంగా మీకు తెలుసు కదా, 10 కమ్యూనిస్టు దేశాలు, అదే 10 కొమ్ములు, గుర్తుందా? ఆ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి కదా, కట సర్పానికి. అవి పది కమ్యూనిస్టు దేశాలను మనం చూసాం, 7 తలలను 10 కొమ్ములను. మరి అందులో రష్యా ప్రథమమైనది. మరి 1 గంట కొరకు వారు వారి యొక్క అధికారాన్ని ఎవరికి ఇస్తారంటే ఆ మృగమునికి ఇస్తారు, అదే పోప్ రూమ్ అయి ఉన్నది. ఎందుకంటే ఆ 7 తలలు 7 కొండలను మనం చూస్తాం. మరి 7 కొండలపైన ఉన్న పట్టణం ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి సిసినిటీ, ఇంకొకటి వాటికన్, రోమ్లో ఉన్న వాటికన్. సిసినిటీలో ఎలాంటి ఆత్మ సంబంధమైన విషయాలు ఏమి అక్కడ ప్రాముఖ్యత కలిగి లేదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన విషయాలు కాబట్టి వాటికనే ఆ 7 కొండలపైన కట్టబడిన పట్టణం అని మనకు అర్థమవుతా ఉన్నది. మరొక సామెత కూడా ఉంది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అన్ని మార్గములు రోము వైపుకే దారి చూపిస్తున్నాయి అనే సామెత లోకంలో ఉంది. మరి ఇది 4వ అగ్రరాజ్యముగా, దానియేలు గ్రంథములో 4వ అగ్రరాజ్యముగా, మరి ఆ ప్రతిమలో మరి ఇనుముగా, ఒకప్పుడు యేసు ఒక మొదటి రాకల్లో అన్య రోముగా ప్రపంచాన్ని పరిపాలించిందని కూడా మనం చూసాం. మనం తర్వాత క్రీస్తు శకం 325 సంవత్సరం ఏం జరిగింది, ఇది అన్య రోము నుండి పోప్ రోముగా మారింది. అది మెల్లగా దాని యొక్క అధికారాన్ని దేనికి ఇచ్చిందంటే మతానికి ఇచ్చింది. మీకు అర్థమవుతుందా? అది పొలిటికల్గా రాజకీయంగా ప్రపంచాన్ని వెళ్తలేదు కావచ్చు, కానీ మతపరంగా రాజకీయం వెనకాల ఉండి వెళ్తూ ఉన్నది. మతపరంగా రాజకీయం వెనకాల ఉండి క్రీస్తు శకం 325 సంవత్సరం నుండి వెళ్తూ ఉన్నది అది. ఆమెనంటారా? మరి ఇప్పుడు
ఆ మృగమునకు ఈ 10 కమ్యూనిస్టు దేశాలు అధికారం ఇస్తాయి. ఎందుకంటే ఆ మృగము ఏలుబడు చేయనట్లుగా మొత్తము ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం కిందకి రావడానికి అందులో రష్యా ప్రథమమైనది. ఎందుకంటే రష్యాని గుర్చిన ప్రవచనం ఏంటిదో మనకు తెలుసు. ప్రవక్త చెప్పాడు రష్యానే అక్కడ అక్కడ ప్రకటన 18వ అధ్యాయంలో వాటికన్ పైన బాంబు వేయబోతున్నది. ఈ 10 కమ్యూనిస్టు దేశాలు రష్యా ముఖ్యంగా ప్రథమమైనది రష్యా బాంబు వేయబోతున్నది, అణుబాంబు వేయబోతున్నది. ఎందుకంటే ప్రకటన 18లో ఆ మహా బబులోను కూలిపోయినది, నాశనం అయిపోయినది, దాని పొగ ఆకాశమును అంటుకున్నది. మరి భూరాజులందరూ దాని దాంతో వ్యాపారం చేసిన పెట్టుబడిదారులందరూ దూరము నుండి, ఎందుకంటే దూరము నుండి ఎందుకు చూస్తున్నారంటే ఆ యొక్క అణుబాంబు వేసినప్పుడు దాని ఏమంటారంటే రేడియేషన్, దాని యొక్క రేడియేషన్ వలన ఎవరు దగ్గర పోలేరు, దగ్గర పోతే ఆ వ్యక్తి కూడా చనిపోతాడు. వింటున్నారా? అందుకే దూరం నుండి ఏడుస్తున్నారు అందరు కూడా. హల్లెలూయా. మరి ప్రవక్త చూసిన 19:33లో చూసిన 7 దర్శనాల్లో ఒక దర్శనం ఏంటిదంటే, చివరి దర్శనం ఏంటిదంటే, అమెరికా పైన బాంబు వేయడం. అది రష్యానే వేస్తుందని ప్రవక్త చాలా మెసేజ్లలో చెప్పాడు, రష్యానే వేస్తుందని చెప్పాడు. వింటున్నారా? సో ఇవన్నీ లేఖనాలు నేరవ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, రష్యా వర్తమానాన్ని ఇప్పుడు త్రోసివేసింది. రష్యా ఇప్పుడు వర్తమానాన్ని త్రోసివేసింది. ఇప్పుడు ప్రవక్త యొక్క వర్తమానమును వాళ్ళ దేశంలో నిషేధించారు. వాళ్ళ దేశంలో ఇప్పుడు ఆ లిటరేచర్ ప్రవక్త పుస్తకాలు కానీ సీడీలు కానీ పంచడానికి వీల్లేదు. అలా ఒకవేళ కోర్టుకు వ్యతిరేకంగా ఎవరైనా పంచితే అది వాళ్ళ చట్ట ప్రకారంగా శిక్షారులు వాళ్ళు. ఇప్పుడు వర్తమానము మొదటిగా సంఘశాఖలు త్రోసివేశాయి, సంస్థలు త్రోసివేశాయి. ఇప్పుడు వర్తమానమును దేశాలు త్రోసివేస్తున్నాయి. ఇదివరకే చెప్పానుగా నేను, ఇప్పుడు వర్తమానం ఇప్పుడు మొత్తం దేశాలు త్రోసివేస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు దేశాలు త్రోసివేస్తున్నప్పుడు ఈ వర్తమానము నమ్ముతున్న వారి పైకి ఇప్పుడు హింస రాబోతున్నదిగా. మీకు అర్థమైందని చెప్పి, ఈ వర్తమానం నమ్ముతున్న వారి పైకి హింస వస్తుంది. ఎందుకు వీళ్ళు త్రోసివేస్తారు అంటే, వీళ్ళను గూర్చి చెప్పబడిన ప్రవచనాలు అవి నెరవేర్పు జరుగుతున్నాయి కాబట్టి, ముఖ్యంగా వీళ్ళను గూర్చి ఎక్స్పోజ్ వీళ్ళ యొక్క విషయాలను బట్టబయలు చేస్తుంది వర్తమానం. అది ప్రజలు తెలుసుకోవడము ఇష్టం ఉండదు వీళ్ళకు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ సీక్రెట్ ఎజెండా, వాళ్ళ యొక్క రహస్య ఎజెండాలు అవన్నీ కూడా మొత్తం ప్రపంచానికి తెలుస్తూ ఉంటే అవి తెలుసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని త్రోసివేస్తారు. వాళ్ళు వింటున్నారా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. కాబట్టి ప్రేమైన దొని పిల్లలారా, ఇప్పుడు జరుగుతున్నది ఏంటిదంటే, సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటిదంటే ఇదే. ఆమేన్, హల్లెలూయా. జరుగుతున్న విషయం ఏంటిదండి, ఇప్పుడు ఇదే. ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేర్పు జరిగింది. రష్యా కమ్యూనిస్టు దేశం తెలుసుగా, చైనా రష్యా ఇవన్నీ కమ్యూనిస్టు దేశాలు. వర్తమానము అక్కడికి వెళ్ళింది. అనేకమైన పుస్తకాలు ప్రవక్త బ్రెనమ్ గారివి ఇంగ్లీష్ నుండి రష్యన్ భాషలోనికి తర్జుమా కూడా చేయబడినవి. కానీ నిన్న మనం చూసిన ఈ న్యూస్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు మీకు తెలుసు కదా, కోర్టే కదా ఏ దేశానికైనా కోర్టే కదా సర్వాధికారం కలిగి ఉండేది. ఇప్పుడు అక్కడ రష్యా కోర్టు దాన్ని ఈ పుస్తకాలను నిషేధిస్తున్నామని చెప్పి తీర్పిచ్చారు. ఫ్రెండ్స్, స్నేహితులారా, ప్రవచనాలు చాలా వేగముగా జరుగుతున్నాయి. ఇట్స్ గోయింగ్ ఆన్. ప్రవక్త బ్రెనమ్ గారు చెప్పిన ప్రవచనాలు, బైబిల్లో ఉన్న ప్రవచనాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సమయం ఏంటంటే, నువ్వు దేవునితో వ్యక్తిగతమైన సంబంధము కలుగుండి, ఆయనను శిరస్సుగా అంగీకరించి, నీ మనసు తీసేయబడి క్రీస్తు మనసు నీకు వచ్చి, నీ ఆలోచనలు తీసివేయబడి ఆయన ఆలోచనలు నీలో రవాణా చేయబడి, నువ్వు పూర్తిగా ఆయన ఆలోచనల చేత నడిపించబడాల్సిన సమయం ఇది. నటించే విశ్వాసిగా ఎన్నడూ ఉండకు, నటన చెయ్యకు ఆయన దగ్గర. నీ వాట్సాప్లను ఎవరు చూడట్లేదని అనుకోకు, నీ ఫేస్బుక్లను ఎవరు చూడట్లేదని అనుకోకు, నీ యొక్క సెల్ ఫోన్ ఎవరు చూడట్లేదని అనుకోకు. ప్రతీది ఆయన కనులు చూస్తూనే ఉన్నాయి. నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు.
దేవుణ్ణి మోసం చేయలేవు. యథార్థంగా జీవించడానికి ప్రయత్నించు, ప్రయత్నించి కాదు ఉండు, అంతేగా. యథార్థంగా బ్రతుకు, నమ్మకముగా జీవించు. ఆయన నిన్ను చూస్తున్నాడని ఎల్లప్పుడూ గమనించు. ఆయన కనులు 1963 ఫిబ్రవరి 8 ఆ యొక్క మేఘముగా వచ్చినప్పుడు మీరు చూసారా, 1965 దూత ఏమని చెప్పాడు, దాన్ని కుడివైపు దిప్పమని చెప్పాడు. ఎప్పుడైతే ప్రవక్త దాన్ని కుడివైపు దిప్పాడో అందులో క్రీస్తు ఒక కన్ను కనబడతా ఉన్నాయి. అది క్రీస్తు ఒక ముఖమనప్పుడు అర్థమైంది. ఆయన ఒక న్యాయాధిపతి అయిన తీర్పరిగా, సర్వోన్నత న్యాయాధిపతిగా వచ్చాడని, సుప్రీం జడ్జ్ సర్వోన్నత న్యాయాధిపతిగా వచ్చాడని ఆయన చూపిస్తా ఉన్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇది అదే సమయమై ఉన్నది ప్రియులారా. ఆ కళ్ళు నిన్ను చూస్తున్నాయి, ఆ న్యాయాధిపతి కళ్ళు నిన్ను చూస్తున్నాయి. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు ఆయన కళ్ళ నుండి. నమ్మకంగా జీవించు, యథార్థంగా జీవించు. నువ్వు పాస్టర్ని మోసం చేయవచ్చు, తల్లిదండ్రులను మోసం చేయవచ్చు, భర్తను మోసం చేయవచ్చు, భార్యను మోసం చేయవచ్చు, అన్నదమ్ములను మోసం చేయవచ్చు, సంఘాన్ని మోసం చేయవచ్చు, సంఘ పెద్దలను మోసం చేయవచ్చు, కానీ దేవుని మోసం చేయలేవు. ఒకవేళ నువ్వు మోసం చేస్తే నష్టపోయేది నువ్వే. చివరికి వచ్చేసరికి నువ్వు నష్టపోయావని అర్థమై నువ్వు రొమ్ములు కొట్టుకొని ఏడిచిన అవకాశం ఉండదు. అందుకే ఆత్మ ఇస్తున్న ఈ యొక్క హెచ్చరికను దయచేసి వినాలని కోరుతున్నాను నేను. ఆత్మ ఇస్తున్న ఈ యొక్క హెచ్చరికకు అందరూ లోబడాలని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఇది నా హెచ్చరిక కాదు, ఇట్ ఈస్ ద హోలీ గోస్ట్ వార్నింగ్. ఇది పరిశుద్ధాత్మ ఇచ్చే హెచ్చరిక అయి ఉన్నది. ఇది రష్యా ఇప్పుడు వర్తమానాన్ని త్రోసివేసింది, నెక్స్ట్ అమెరికా త్రోసివేస్తుంది, నెక్స్ట్ ఇటలీ త్రోసివేస్తుంది, నెక్స్ట్ ఇంకా ఆయా దేశాలన్నీ కూడా వర్తమానాన్ని త్రోసివేస్తాయి. అప్పుడు ఆయా దేశంలో ఉన్న వధువు పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రపంచ సంఘ సమాఖ్యము రెడీ అవుతుంది అక్కడ. అవన్నీ నువ్వు అనుకుంటున్నట్టు కొన్ని సంవత్సరాలు పడుతుందేమో, 100 అవుతుందేమో అని అనుకోకు. నువ్వు ప్రవచనాలు చాలా వేగంగా నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఎప్పుడు అలాగ అనుకోకు, సిద్ధపడు. ఇప్పటికైనా నీ జీవితం సరి చేసుకో. ఇప్పటికైనా నీ గూర్చిన ప్రణాళిక బైబిల్లో రాయబడి ఉన్నది. ఆ విమోచన పథకములో బైబిల్లో రాయబడి ఉన్నది. ఆ బైబిల్లో ఆ విమోచన పథకములో ఆ ప్రణాళిక అంతా ఉన్నది. మరి 7 తెరవబడింది ఎందుకంటే బైబిల్లో ఉన్న నీ గూర్చిన ప్రణాళిక, నీ గూర్చిన ఆ యొక్క విమోచన పథకమును నీకు చూపించి నువ్వు ఎవరువో, ఎక్కడి వచ్చావో, ఇప్పుడు ఎందుకు ఈ భూమిపై ఉన్నావో, ఎటు వెళ్తున్నావో, అవన్నీ నీకు చూపించడానికే దేవుడు వాటిని తెరిచాడు నీకు. వాట్ ఈజ్ యువర్ లైఫ్స్ పర్పస్? నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో నువ్వు ఇప్పుడు ఈ భూమిపైన బ్రతుకుతున్నావు? నువ్వు నీ జీవితం పట్ల దేవుడుకున్న ఉద్దేశాలు ఏంటి? అవి తెలుసుకోవాలంటే ఇదిగో ఈ గడి యొక్క వర్తమానంలో ప్రవక్త బ్రెన్నాం గారి ద్వారా దేవుడు 7 తెరిచి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు దాంట్లోనే నీ యొక్క జీవితం గురించిన ఆ యొక్క పర్పస్, ఉద్దేశాలు రాయబడి ఉన్నది. మీరు దాన్ని చూడండి, వినండి, తెలుసుకోనండి. అది మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రవచనాలన్నీ రేపు జరుగుతున్నాయి ఇప్పుడు. ఓ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. మీకు తెలుసు కదా, ఒక చిన్న సాదృశ్యం చెప్తాను వాక్యమునికి వెళ్ళే ముందు, ఎందుకంటే దీంట్లో అది రాదు కాబట్టి ఇప్పుడు చెప్తాను. మనం ఎస్తర్ గురించి మాట్లాడుతున్నాం కదా, రష్యా గురించి ఒక చిన్న సాదృశ్యం. ఫస్ట్ ఏలియా వచ్చాడు. ఏలియా ఉన్న కాలంలో అహాబు, యెజెబెలులు ఉన్నారు. ఉన్నారా? అహాబు రాజకీయము, యెజెబెలు మతము. రాజకీయము మతం ఏమైంది? వివాహం చేసుకున్నది, రైట్? మరి మీరు గమనించండి, అహాబు యెజెబెలును వివాహం చేసుకోవడానికి కారణం ఏంటంటే, యెజెబెలు ఒక అన్యురాలై ఉన్నది, ఒక నరహంతకుని కుమార్తె అయి ఉన్నది, ఒక విగ్రహార్ధన యాజకుని కుమార్తె అయి ఉన్నది. మీకు అర్థమైందా? అలా చేసుకోవడానికి కారణం ఏంటంటే రాజకీయ వ్యవహారము. ఏంటి రాజకీయ వ్యవహారం అంటే, అహాబు యొద్ద ధనము తక్కువగా ఉంది. మరి రాజకీయంలో ఎవరైనా ఆ యొక్క పదవిలో ఉండి నడిపించాలంటే వాళ్ళకు ధనం అవసరం. అందుకోసమే ఆ ధనం కోసము యెజెబెలును వివాహం చేసుకున్నాడు. మీకు అర్థమైందా? అర్థమవుతుందా? సేమ్ థింగ్. ఇప్పుడు అమెరికా ఏంటిది, అహాబై ఉన్నాడు. అదే ప్రకటన 13 ఆ 2 మృగములు, ఒకటో నీళ్ళలో నుండి వస్తున్న మృగము, మొదటి మృగము, 2 భూమిలో నుండి వస్తున్న మృగము. మరి 2 మృగం అమెరికా,
మరి అదేంటిది? అది ఆహాబై ఉన్నది, రాజకీయమై ఉన్నది. ఆమెన్. మరియు మొదటి మృగము అదే వాటికన్ పోప్ రోము. అదేంటిది అంటే ఆ మొదటి మృగము అది మతమై ఉన్నది. ఇప్పుడు అమెరికాకి ఏమవసరం అంటే డబ్బు అవసరం. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ధనం అవసరం. అందుకోసమే ఏం చేస్తారు? ఇప్పుడు ధనం అవసరం కాబట్టి ఆహాబు యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. అలానే ఇక్కడ రాజకీయము మతముతో పెళ్లి చేసుకుంటా ఉన్నది. వాళ్ళిద్దరు ఒకటవుతా ఉన్నారు ప్రపంచాన్ని పరిపాలించడానికి. అర్థమైందని చెప్పింది. కానీ అదే సమయంలో ఎవరున్నారంటే ఏలియా ఉన్నాడు. ఓకేనా? ఏలియా వర్తమానం వచ్చింది. ఏలియా తీర్పులను మరీ చెప్పి వెళ్ళిపోయాడు. కుక్కలు నీ రక్తము నాగుతాయని. నాబోతు యొక్క రక్తమును చిందించావు అతని ద్రాక్ష తోటలో. ఆమెన్. కుక్కలు అతని రక్తము నాగినట్టుగానే నీ రక్తం కూడా నాకుతే అన్నాడు. అలా ఉన్న యెజెబెలుతో ఏమని చెప్పాడంటే కుక్కలు నీ మాంసం తింటే అన్నాడు. ఇజ్ ఇట్ రైట్? అది నిజమేనా? ఇప్పుడు ఈ తీర్పు ప్రకటించిన తర్వాత ఏలియా ఉన్న కాలంలో జరగలేదు. ఏలియా ఉన్న కాలంలో జరగలేదు. అది చదవండి రాజుల గ్రంథంలో. ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు. ఇప్పుడు కూడా విలియం బ్రానమ్ మన కాలపు ఏలియా. మలాకి 4:5-6 ఏలియా. 4వసారి దేవుడు పంపుతున్న ఏలియా. 2వ రాగడ ముందు పంపబడుతున్న ఏలియా. 1933 జూన్లో ఆయన బాప్తిసం ఇస్తుండగా, ఓహాయో నది దగ్గర బాప్తిసం ఇస్తుండగా, 17వ వ్యక్తికి ఆయన బాప్తిసం ఇస్తుండగా, అదిగో ఆకాశము నుండి ఆ యొక్క అగ్నిస్తవం దిగి వచ్చినది. అక్కడ ఇంచుమించు 500 దాకా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుండగా అక్కడ ఏమని స్వరం వినబడిందంటే, ఇదిగో బాప్తిసం ఇచ్చి యోహాను, నా మొదటి రాకడ ముందు నేను ఎలాగూ పంపించుతునో, 2వ రాకడ ముందు కూడా నిన్ను నేను అలాగూ పంపిస్తున్నాను అన్నాడు. మరి మొదటి రాకడ ముందు బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియా అయి ఉన్నాడు. లూకాసు వార్త 1:17 ప్రకారముగా, మలాకి 4:5-6 ప్రకారముగా, తండ్రుల హృదయాలను పిల్లల దగ్గర తిప్పే ఏలియా అయి ఉన్నాడు. అలా ఇప్పుడు 2వ రాకడ ముందు మలాకి 4:5-6 ప్రకారంగా పిల్లల హృదయాలను తండ్రుల దగ్గర తిప్పే ఏలియా అయినా. ఆమెనంటారా? మరి అంతేగారు, సమస్తాన్ని చక్కపరిచే ఏలియా, సమస్తాన్ని సమకూర్చే ఏలియా అయినా. యేసు ప్రవచించిన ప్రకారము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రవచించాడు. ఆమెనంటారా? సమస్తమును ఏలియా వచ్చి మరలా సమకూరుస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఆయననే మళ్ళీ దీన్ని సమకూరుస్తున్నాడు, మళ్ళీ పునరుద్ధిస్తున్నాడు. ఆమెనంటారా? అర్థమైన రామని చెప్పండి. నెక్స్ట్ ఆయన ప్రకటించాడు అమెరికా పైన తీర్పు, అణుబాంబు, 7వ దర్శనం. మరియు ప్రకటన 18 తీసుకొని, అదిగో యెజెబెలు మతం పైన తీర్పు, అదే వాటికన్. వింటున్నారా? ఈ రెండు ప్రకటించాడు. కానీ ఆయన ఉన్నప్పుడు జరగలేవి, ఎందుకంటే బైబిల్లో మనం సాదృశ్యాలను చూస్తే ఆయన వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఎవరున్నారంటే ఆయన ఆత్మ 2 పాలు పొందుకున్న ఎలీషా ఉన్నాడు. ఎవరు ఎలీషా అంటే వధువు అయి ఉన్నది. దేవుడికి మనగలను కాక. ఎలీషా ఎవరంటే వధువు అయి ఉన్నది. మీకు అర్థమైందని చెప్పింది. మరి ఎలీషా సమయంలో ఎవరున్నారంటే యోహు ఉన్నాడు. మీరు గమనించారా? యోహువేనా అక్కడ అక్కడ యెజెబెలుని చంపమని ఆజ్ఞాపించింది? యోహువేనా? యోహువేనా బైబిల్లో? ఇప్పుడు యోహు ఎవరనుకుంటున్నారు? కమ్యూనిస్టు దేశాలు. యోహు ఎవరనుకుంటున్నారు? హల్లెలూయా రష్యా. అమనంటారా? మీకు అర్థమైందని చెప్పింది. రష్యా అక్కడ ఆజ్ఞాపిస్తున్నది. రష్యా అక్కడ వాటికన్ పైన బాంబు వేయబోతున్నది, అణుబాంబు వేయబోతున్నది. ప్రకటన 18వ అధ్యాయంలో రష్యా వేయబోతున్నది. ప్రకటన 18వ అధ్యాయంలో వాటికన్ పైన, రోమ్ పైన. వింటున్నారా? యోహు వేస్తాడు అక్కడ. అందుకే రష్యా అక్కడ ఉన్నది. ఏలియా యొక్క ప్రవచనాన్ని యోహు నెరవేర్పు చేస్తాడు. అటు అటు అహాబు, ఇటు యెజెబెలు, ఈ రెండింటి పైన. ఆమెనంటారా? ఈ రెండింటి పైన బాంబులు వేస్తారు. హల్లెలూయా. మరి సర్వనాశనం చేస్తారు. ఆమెనంటారా? దాట్స్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇవన్నీ అవి జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు రష్యా వర్తమానాన్ని త్రోసివేసింది. అంటే అతి త్వరలో రోమన్ క్యాథలిక్లతో చేతులు కలుపుతుంది. ఆమెనంటారా? ఈ కమ్యూనిస్ట్ దేశం అతి త్వరలో, ఎందుకంటే మనం చూసాంగా ప్రవచనంలో, ప్రకటన 17వ అధ్యాయంలో చూసాం కదా, ఆ 7 కొమ్ములను
పది 7 తలలను 10 కొమ్ములు కలిగిన ఆ మృగమును మనం చూసాం కదా. ఆమెన్ అంటారా? అదేంటో మనకు నేను క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కొమ్ములు దేన్ని సూచిస్తూ ఉన్నాయి, అలా ఉన్నాయి, ఆ యొక్క తలలు దేన్ని సూచిస్తున్నాయి, అవన్నీ ప్రవక్త చెప్పాడు, అవన్నీ నేను మీకు చూపించాను. ఆమెన్ అంటారా? ఫ్రెండ్స్, యోహు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు దేనితో చేతులు కలుపుతాడో దాన్నే మళ్ళీ అణుబాంబుతో నాశనం చేయడానికి. ఆమెన్, హల్లెలూయా. ఆమెన్ అంటారా? సో ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు మన సబ్జెక్ట్కి వద్దాం. మన సబ్జెక్ట్ ఏంటిదో తెలుసుగా మీకు. మనం ఇప్పుడు ఎస్తేర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆమెన్, హల్లెలూయా. మరి ఎస్తేర్ పుస్తకము ఎజ్రా నెహెమ్యాకు మరియు యోబుకు మధ్యలో పెట్టబడింది. ఐ థింక్ ఈరోజు నేను కొన్ని విషయాలు తీసుకోవాలనుకుంటున్నాను. మరి ఎస్తేర్ పుస్తకమును జాగ్రత్తగా మనము చూడాలని నేను ఆశిస్తున్నాను. మనం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేర్ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. ఐశ్వర్యసు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని ఇండియా, హిందూ దేశం అంటే ఇండియా. అందుకే మాదీయులు పారసీకులు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఇండియన్స్ అన్నాడు ప్రవక్త. వింటున్నారా? మాదీయులు పారసీకులు ప్రకాశించిన ఒక గొప్ప వెలుగని వర్తమానంలో ఏమంటాడంటే, ఆ నక్షత్రాన్ని చూసి వెంబడించిన జ్ఞానులు ఎవరో కాదు కానీ వాళ్ళు ఇండియా దేశం నుండి వచ్చిన వాళ్ళు అన్నాడు. అసహారా ఎడారిని దాటుకుని, ఎందుకంటే మాదీయులు పరిసేకులు ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళే. మీకు అర్థమవుతుందా? మాదీయులు పరిసేకులు అర్థమైందని నేను చెప్పింది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం అంటే ఇథియోపియా, ఇప్పుడు ఇథియోపియా. కూషు దేశం ఏంటంటే ఇప్పుడు ఇథియోపియా. అఫ్ కోర్స్ నేను ఆఫ్రికాకు వెళ్తున్నప్పుడు ఇథియోపియాలో దిగాను చాలాసార్లు. నాకు ఫ్లైట్ అక్కడ ఆగుతుంది ఓ 3-4 అవర్స్, మళ్ళీ ఇంకో ఫ్లైట్ పట్టుకోవడానికి. సో నేను అప్పుడు కూర్చున్నప్పుడు అనుకున్నాను, ఎందుకంటే మోషే యొక్క భార్య కూడా ఇథియోపియాలే, నల్ల జాతి నుండి వచ్చిన ఆమె, తెలుసుగా మీ అందరికీ. సో నేను అనుకున్నాను, ప్రభువా, ఇథియోపియా దేశంలో నన్ను ఈరోజు ఈ కనీసం ఇలాగైనా నన్ను ఆపావు ఇక్కడ. అక్కడ వధువు ఉన్నది అఫ్కోర్స్. ప్రభు అక్కడ ఆలస్యమయ్యి అవకాశం దొరికితే ఇథియోపియా కూడా నేను వెళ్తాను, ఖచ్చితంగా అక్కడ మెసేజ్ బోధిస్తాను నేను. కానీ అక్కడ నుండి మోషే యొక్క భార్య సిపోరా వచ్చిందని మన అందరికీ తెలుసు. ఏమని అంటారా? సో చూడండి, కూషు దేశం వరకు 127 సంస్థానములను ఐశ్వర్యసు ఏలెను. ఆ కాలమందు రాజైన ఐశ్వర్యసు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసిక దేశం యొక్క మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యతిశ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలో ఉన్న అలుపులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విండు చేయించెను. అక్కడ ధవల ధూమ్ర వర్ణము గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. కర్టన్స్, తెరలు అంటే తెలుసుగా మీకు. మరి ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలవరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమైన జలతారు గల పరుపులుండెను. అచ్చడు కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షరసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము అజ్ఞానుసరముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు, అంటే అభ్యంతరపరచలేదు ఎవరు కూడా. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చుండెను.
రాణి అయిన వస్తి కూడా రాజైన ఐశ్వర్యేశ్వర కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను. మీరు గమనించండి, ఈమె ప్రోగ్రాంలో ఏమున్నది? రాజుకు తెలియకుండా ఈమె కార్యక్రమము ఈమె చేసుకుంటా ఉన్నది. ఈమె 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన ఐశ్వర్యశయుట ఉపచారము చేయు. మెహుమాను, బిస్త, హర్బోన, బిక్త, అభక్త, జేతారు, కర్కసు అను 7 నపుంసకులకును ఆజ్ఞాపించను. ఎంతమంది? ఇది మర్చిపోకండి. ఆమె ఆమె సౌందర్యవతి. ఎవరు? వస్తి. రాణి అయిన వస్తి నపంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము. ఎవరి ద్వారా ఇవ్వబడింది? నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞను రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించను, అతని కోపము రగులుకునెను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. మనం అక్కడ దాకా రామ్లే కానీ ఎందుకంటే నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. లెటర్స్ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన దేవానికి స్తోత్రముడు తండ్రి. ప్రభువా, ఈరోజు రష్యా దేశము కూడా ఈ వర్తమానమును త్రోసివేసింది. సంస్థలు, సంఘ శాఖలు నీ ప్రవక్త ఉన్నప్పుడే త్రోసివేశాయి ఈ వర్తమానాన్ని. దే రిజెక్టెడ్ దిస్ మెసేజ్. వాళ్ళ వర్తమానం త్రోసేయడం ద్వారా నువ్వు సంఘము బయట ఉన్నావని లవోదిక సంఘాలను చెప్తున్నది ప్రభువా. క్రీస్తు బయట ఉన్నాడు. క్రీస్తు ఎవరో కాదు, వర్తమానం, వాక్యము. ఈరోజు అదే జరిగింది అక్కడ. ఇప్పుడు దేశాలు కూడా ఈ వర్తమానాన్ని త్రోసివేస్తాయని ప్రవక్త చెప్పినట్లుగా ఇప్పుడు అదే ప్రారంభమైంది ప్రభువా. అందుకు రష్యా ఇప్పుడు ఒక ఉదాహరణగా మాకున్నది ఇప్పుడు మా ముందు. ప్రభువా, సమయము సమీపించిందని మాకు అర్థమైంది. ప్రపంచ సంఘముల సమాఖ్య ప్రభువా రంగంపైకి రావడము ఇక ఆలస్యంగా లేదని మాకు అర్థమవుతున్నది. ఖచ్చితంగా ఈ వర్తమానమును వీరందరూ ద్వేషిస్తారు. ఎందుకంటే ప్రపంచ సంఘ సమాఖ్యలు మతము ఇప్పటికే రాజకీయం వెనుకాలను నడిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ దేశాలతో కూడా, ఈ రాజకీయాలతో కూడా అవి ఏకమయ్యి ఖచ్చితంగా ప్రభువా దానికి లోబడవలనని, దానికి మొక్కవలనని, దానికి వంగవలనని, ఖచ్చితంగా దానిలో చేరవలనని ఒత్తిడి ఈ వర్తమానం నమ్ముతున్న వధువుపైకి రావడము సిద్ధంగా కనబడుతున్నది నాకు. ఓ యేసయ్యా, అనేక మంది ఈరోజు వారి కనులు తెరబడును గాక. ఏం జరుగుతున్నదో వాళ్ళు చూచుదురు గాక. ప్రభువా, నీ వధువు ఈరోజు ఖచ్చితంగా ఆమె మెలకుగా ఉండి, ఖచ్చితంగా ఆమె తమ యొక్క దివిటిని చక్కపరుచుకొని ఆమె సిద్ధంగా ఉంది ప్రభువా. ఆమె సిద్ధంగా ఉందిగా రాక, ఆమె ఆ పెళ్లి కుమారునితో వెళ్ళిపోవడానికి ఆ సమయం వచ్చేసింది ఇప్పుడు. అందుకే ఈరోజు మమ్మల్ని ఇంకా సిద్ధపరచు. 7వ ముద్ర కింద ఈ యొక్క ఎస్తేరు గ్రంథమును మేము చూచుదము గాక. ఎస్తేరు గ్రంథంలో నా 7వ ముద్ర యొక్క మర్మం మాకు అర్థమవును గాక. తప్పకుండా నువ్వు ఆ కృప మాకు దయచేయి, దీవించమని, మాకు పూర్తిగా వివరములు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోనండి ప్రతి ఒక్కరు కూడా. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నాకు శుభములు, మన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మరొకసారి ప్రభు నామమును బట్టి నేను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము చూస్తున్నాము దేవుడి యొక్క వాక్యంలో మనము కొన్ని విషయాలను చూస్తున్నాము. ఇప్పుడు జాగ్రత్తగా మనం వాక్యమును విందాము. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎస్తేరు గ్రంథమును గురించి చూస్తున్నాం. వాస్తవంగా చరిత్రకారులు ఈ ఎస్తేరు పుస్తకమును, మీకు తెలుసు కదా బైబుల్ని, వాళ్ళు ఆయా చుట్టపు గ్రంథములుగా ఉన్న బైబుల్ని వాటన్నిటినీ ఏ పుస్తకాన్ని బైబుల్లో పెట్టాలో వాళ్ళు పెడుతున్నప్పుడు ఈ ఎస్తేరు పుస్తకాన్ని వాళ్ళు పెట్టవద్దని అనుకున్నారట. దానికి కారణము లేకపోలేదు.
దానికి కారణం ఏంటిదంటే ఇందులో దేవుడు అనే మాట నీకు అసలు కనబడదు. దెర్ ఈజ్ నో గాడ్. గాడ్ దేవుడు అనే మాటనే మీకు కనబడదు. యెహోవా అనే మాటనే మీకు కనబడదు. యెహోవా అనే మాట, యెహోవా అనే మాట మీకు ఎస్తరు పుస్తకంలో కనబడదు. రెండవది, ఎక్కువగా యూదా మతమును గురించి, అదేవిధంగా అన్యజనుల యొక్క పరిపాలన గురించి ఉన్నది. ఆరాధన గురించి కానీ ఇంకా వేరే ఇతరమైన విషయాలు ఏమీ ఈ గ్రంథంలో, ఈ పదాధ్యాయాలలో రాయబడలేదు. మరి హామాను, యూదుల శత్రువైన హామాను తాను దుష్ట ప్రణాళికతో మరి యూదులను మారణ హోమము వాళ్ళపైకి తీసుకొచ్చి వాళ్ళను నాశనం చేయాలని అనుకున్న ప్రణాళిక అక్కడ కనబడతా ఉన్నది. కానీ దేవుడు దాన్ని ఏ విధంగా రివర్స్ చేశాడు, ఏ విధంగా దాన్ని మళ్ళీ ఎవరైతే దాన్ని ప్రణాళిక వేశారో వాళ్ళ తలలపైకే దేవుడు ఇలా తీసుకొచ్చాడు. అందుకు ఎస్తేరు ఏ విధంగా మధ్యవర్తిత్వం చేసింది, రాజు యుద్ధ, అవన్నీ చాలా చక్కగా మనకు రాయబడి ఉన్నాయి. కానీ అది అర్థం కావాలంటే ముద్రలు తొరబడితేనే అర్థమవుతుంది. అందుకే అప్పుడు ఈ బైబిల్లో ఉన్న పుస్తకాలను మరి పెడుతున్న సమయంలో ఎస్తేరు పుస్తకమును పెట్టాలన్నా వద్దా అనే ఆలోచనలో వాళ్ళు ఉండేనట, చరిత్రకారులు రాశారు ఆ సమయంలో. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు రోమన్ క్యాథలిక్ బైబిల్ చూడండి, దాంట్లో 69 పుస్తకాలు కాదు, ఇంకెక్కువ ఉంటాయి. 66 పుస్తకాలు కాదు, ఇంకెక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. అదే సమయంలో ఇంకా మక్కబీస్ అనే బైబిల్ ఉంటుంది వాళ్ళ దాంట్లో కూడా, అలానే మార్మోన్ బైబిల్ వాళ్ళ దాంట్లో కూడా. ఇలా చాలా రకాల బైబిల్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకునేది ఏంటంటే, మనం చదువుతున్నప్పుడు పలానా చరిత్ర పలానా గ్రంథంలో రాయబడ్డదనే మాట మనకు కనబడతా ఉంటుంది, పలానా చరిత్ర పలానా గ్రంథంలో రాయబడ్డదని. సో అందుకోసమే వాటిని వాళ్ళ యొక్క బైబిల్లో కలుపుకున్నారు. రోమన్ క్యాథలిక్ కానీ, మక్కబీస్ బైబిల్ వాళ్ళు కానీ, లేకపోతే మార్మోన్ బైబిల్ వాళ్ళు కానీ, ఇలా చాలామంది పెట్టుకున్నారు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త బ్రెన్నమ్ గారు, మన కాల ప్రవక్త బ్రెన్నమ్ గారు ఏమన్నారంటే, ఈ 66 పుస్తకాలను ఆ సమయంలో వాళ్ళు ఈ బైబుల్ని వాళ్ళు ఒక దగ్గర సమకూరుస్తున్నప్పుడు, ఈ పుస్తకాలను సమకూరుస్తున్నప్పుడు మిగతా పుస్తకాలను వాళ్ళు తీసేసి 66 పుస్తకాలను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకు ఇన్స్పిరేషన్, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కలిగి సరిగ్గా ఆ లేఖనాలు, ప్రేరేపణ కలిగిన లేఖనాలను వాళ్ళు గ్రహించి దాన్ని పెట్టారు వాళ్ళు. మిగతా పుస్తకాలను వాళ్ళు తీసేయడానికి కారణం ఏంటంటే, రోమన్ క్యాథలిక్ బుక్లోకి వెళ్తే, వాళ్ళ బైబిల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ పుస్తకాలు కనబడతాయి. 66 పుస్తకాలే కాకుండా ఇంకెక్కువ కనబడతాయి. అవి రోమన్ క్యాథలిక్ వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మనకు దీంట్లో ఎందుకు లేవు అంటే, కారణం ఏంటిది అంటే, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ఆ సమయంలో ఏదైతే అవసరమై ఉన్నదో, ఏదైతే ప్రేరేపించబడిందో దాన్ని మాత్రమే ఈ బైబిల్లో పెట్టి ఉన్నాడు. అందుకే ఈ బైబిల్ ఇస్ పర్ఫెక్ట్ అన్నాడు ప్రాఫెట్. మన ప్రవక్త ఏమన్నాడంటే, ఈ బైబిల్ పరిపూర్ణమైనది అని చెప్పాడు. నేనైతే నా హృదయపూర్వకంగా దాన్ని నమ్ముతా ఉన్నా. నేను దానికంటే ఒక్క పుస్తకం కూడా మనకు ఎక్కువ అక్కర్లేదు, దానికంటే ఎక్కువ విషయాలు మనకేం అవసరం లేదు. ఏదైతే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ సమయంలో ఆ జ్ఞానులు, ఆ పండితులు ఈ బైబిల్లో ఈ 66 పుస్తకాలను సమకూర్చి పెడుతున్నారో, వాళ్ళు పెడుతున్న క్రమం కూడా కరెక్ట్గా పెట్టారు వాళ్ళు. ఎందుకంటే రూతు గ్రంథం ఎక్కడ పెట్టాలో చూశారుగా, అలానే ఇప్పుడు ఎస్తేరు గ్రంథం కూడా ఎక్కడ పెడుతున్నారో చూశారు కదా, ఎవ్రీథింగ్. అయితే ఎస్తేరు గ్రంథం అప్పుడు మాత్రం చాలామంది అప్పుడు ఆ బైబుల్ని సమకూరుస్తున్న వాళ్ళు, ఆ పుస్తకాలను సమకూరుస్తూ పెడుతున్న వాళ్ళు ఎస్తేరు పుస్తకాన్ని తీసేయాలనుకున్నారట, వద్దనుకున్నారట. ఎందుకంటే దాంట్లో యెహోవా అనే మాట లేదు, దాంట్లో పెద్ద ప్రార్థన లేదు, పెద్ద ఆరాధన లేదు, ఇన్స్పిరేషన్ అంటే ప్రేరేపణ కలిగించేది ఏవి ఇందులో లేవు. ఎక్కువగా అన్యత్వం గురించి మాట్లాడబడింది అక్కడ, ఎక్కువగా యూద మతం గురించి మాట్లాడబడింది, యూదుల సంహారణ గురించి, వాళ్ళ యొక్క మారణ హోమమును గురించి, వాళ్ళపైన హామాను వేసిన ఆ యొక్క దుష్ట ప్రణాళికల గురించి అవి మాట్లాడబడిందే తప్ప ఇవన్నీ లేవనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నా కూడా, హే మ్యాన్, హల్లెలూయా, వాళ్ళు ఎందుకో ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టారు. బ్రదర్ బ్రానమ్, మన ప్రవక్త బ్రానమ్ గారు ప్రకటన 17:7 వచనం ప్రకారముగా 7వ దూతగా వచ్చి ఆయన ముద్రలు తెరిచినప్పుడు, ఆ ముద్రలు తెరవబడినప్పుడు అందులో ఇదిగో ఈ ఎస్తేరు కూడా ఉన్నది. ఎందుకంటే ఎస్తేరు గ్రంథములో నువ్వు రాజును చూస్తావు,
కన్యకైన రాణిని చూస్తావు. బాగా వినండి, రాజు సింహాన్ని చూస్తావు, కన్యకైన రాణిని చూస్తావు. ఎవరు? ఎస్తేరు. ఎస్తేరు అనగా అర్థము స్టార్, నక్షత్రం. నక్షత్రము సింహాన్ని పెళ్లి చేసుకుంటా ఉన్నది. ఏమన్నా హల్లెలూయా. మరియు ఈ ఈ స్టార్, ఈ యొక్క నక్షత్రమును నడిపిస్తున్నది ఎవరంటే మొర్దెకాయి ఉన్నాడు, ప్రవక్త. ఈ స్టార్ని అలంకరిస్తున్నది ఎవరంటే ఏగే ఉన్నాడు, ప్రవక్త. మరి యూదుల శత్రువుగా ఉన్న హామాను, అదే ఇప్పుడు ఇప్పుడున్న రోమన్ క్యాథలిక్ ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఏ మ్యాన్ హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అండ్ ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు పరిశుద్ధాత్మ మనకు ఆ విషయాలను అర్థం చేస్తాడని. మరి ఎస్తేరు గ్రంథమును సరియైన చోట పెట్టారు వాళ్ళు. ఎందుకంటే ఎస్తేరు గ్రంథం ఎక్కడుందంటే సరిగ్గా నెహెమియా ఎజ్రా, చెప్పాను కదా హెబ్రూలో అవి రెండు పుస్తకాలు కాదు ఒక పుస్తకమే హెబ్రూ బైబిల్లో. నెహెమియా ఎజ్రా, ఎందుకంటే వీళ్ళిద్దరు సమకాలికులు, ఇద్దరు ఆ సమయంలో జరిగిన విషయాలు రాశారు వాళ్ళు. ఆమేన్. మరి మీరు గమనిస్తే నెహెమియా మరియు ఎజ్రా, అదే ఎజ్రా నెహెమియా పుస్తకాలకు అలానే యోబు పుస్తకమును మొదలు పెట్టబడింది. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు మన కాలంలో దేవుడు తెరిచాడు అంటే ఇది మన కాలానికి సంబంధించిన పుస్తకం కాబట్టి. దిస్ ఈజ్ అవర్ డే. ఎస్తేర్ యొక్క కథంతా కూడా మన కాలంలో జరుగుతూ ఉన్నది. మరి దాన్ని నేను మీకు ఖచ్చితంగా చూపించబోతున్నాను. మరి ఎస్తేర్ అంటే అర్థము నక్షత్రం, కానీ వాస్తవంగా ఆమె అసలు పేరు హదస్స. హదస్స అనగా ఆనందం. హదస్స అంటే అర్థం ఏంటిది? ఆనందం, జాయ్. ఇప్పుడు ఆమె పేరు ఎస్తేర్గా పెట్టబడింది, అంటే స్టార్, నక్షత్రంగా. ఎందుకంటే మాదీయులు పారసీకులు ఎక్కువగా ఖగోళ శాస్త్రులు, ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? మాదీయులు పారసీకులు ఎక్కువగా ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు. దాంట్లో వాళ్ళే ఆ నక్షత్రాన్ని చూసి, యేసు మొదటి రాకడలో ఆ నక్షత్రాన్ని చూసి, వింటున్నారా? ఎందుకు ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు ఆ నక్షత్రము కనబడినది. మేము తూర్పు దిక్కున ఆ నక్షత్రమును చూసి ఆరాధింప వచ్చిద్దామని వాళ్ళు చెప్పారు. మత్తయి సువార్త 2:2. మీకు అర్థమైందని చెప్పింది మత్తయి సువార్త 2:2. మేము ఆయన నక్షత్రం తూర్పు దిక్కున చూసి మేమని ఆరాధించడానికి వచ్చామని చెప్పారు. మరి అది వాళ్ళకి ఎలా తెలుసు అంటే వాళ్ళు ఆ యొక్క సంఖ్యాకాండము 24:17 బిలాము ప్రవచనమును చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే బిలాము ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు, ఇదిగో యాకోబులో నుండి ఒక నక్షత్రము ఉదయించబోతున్నది. నిర్గమకాండం 24:17 ఉంటుంది ఆ మాట. ఆమెనంటారా? మరి మీరు గమనిస్తే ఎస్తేర్ అనే మాట ఎందుకు మొదటిగా ఆమె పేరుని ఎస్తేర్ అని మార్చారంటే వాళ్ళు ఎక్కువగా నక్షత్రాలను వెంబడిస్తారు కాబట్టి, వాళ్ళు ఎక్కువగా ఖగోళ శాస్త్రం పైన ఆధారపడ్డారు కాబట్టి, అందుకే ఎస్తేర్ అనే మాట. అది పరిషియా మాట, వింటున్నారా? ఎస్తేర్ అనే మాట ఏంటిదంటే అది పారసిక మాట, అది పరిషియా పారసిక మాట. అది దాని అర్థము నక్షత్రం అని అర్థము. అది స్టారాను పారసిక మాటల్లో నుండి ఉద్భవించింది. మరియు ఆ మాట పెట్టాడు. ఇప్పుడు చూడండి, హదస్స ఎస్తేరు. హదస్స అంటే సంతోషము, ఆనందము. ఓకే, హదస్స అంటే ఆనందము, స్టార్ నక్షత్రము అంటే ఆనంద నక్షత్రం. ఆమె పేరేం పేరు? ఆనంద నక్షత్రం. ఆమేన్ హల్లెలూయా. మరి నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటే యోసేపు తన సహోదరులను నక్షత్రములుగా చూశాడు కలలో. ఆయన చూసిన కలలో 12 కనబడ్డాయా లేవా? 11 చూశాడా లేదా? 11 చూశాడు. తల్లిదండ్రులను సూర్యుడు చంద్రుడిగా చూశాడు. తండ్రి సూర్యుడుగా, తల్లి చంద్రుడుగా ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత అబ్రహాము తాను కూడా తన యొక్క విత్తనం, తన సంతానము ఆకాశంలో నక్షత్రములే ఉండడం చూశాడు. ఆమేన్. అబ్రహాము తన సంతానం ఆకాశంలో నక్షత్రముల వలె ఉండడం చూశాడు. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, చెప్పాడా లేదా? ఆకాశ నక్షత్రాన్ని చూపించి దీన్ని నువ్వు లెక్క పెట్టగలవా అంటే నేను లెక్క పెట్టలేను ప్రభు అంటే నీ సంతానం అంత విస్తారంగా ఉండబోతుంది అన్నాడు ఆయన. ఆమేన్. మీకు అర్థమవుతుందని చెప్పింది. బిలాము కూడా ఆకాశం వైపు చూసి
యాకోబులో నక్షత్రం ఉదయించునని ప్రవచించాడు యేసుక్రీస్తు గురించి, రైట్? అలానే అజ్ఞానులు కూడా, వాళ్ళే ఈ మాదీయులు పారసికుల దేశం నుండి వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఆ సంబంధించిన వాళ్ళే, ఖగోళ శాస్త్రవేత్తలు అన్నమాట, వాళ్ళు కూడా మేము ఆయన తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూచి ఆయన ఆరాధింప వచ్చిద్దామని మత్తయి 2:2 చెప్తా ఉన్నారు. హల్లెలూయా. మరి మీరు గమనిస్తే పౌలు గారు నక్షత్రముల గురించి మాట్లాడుతున్నాడు 1 కొరింథీయులు 15:41. అక్కడేం మాట్లాడుతున్నాడంటే ఒక నక్షత్రం యొక్క మహిమ ఇంకో నక్షత్రమునకు వ్యత్యాసంగా ఉంటుందన్నాడు ఆయన. నక్షత్రమునకు నక్షత్రమునకు మహిమ వ్యత్యాసంగా ఉంటుందని చెప్పాడు ఆయన. ఆమెనంటారా? ఆయన నక్షత్రముల గురించి మాట్లాడాడు. అలానే ప్రకటన 1:19 వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క కుడి చేతిలో 7 నక్షత్రాలు కనబడతా ఉన్నాయి. హే మ్యాన్, హల్లెలూయా. 7 నక్షత్రాలు కనబడుతున్నా. 7 నక్షత్రాలే 7 సంఘములకు పంపబడిన 7 వర్తమానికులు, 7 దూతలను కూడా మనం చూసాం. ఆమెనంటారా? మరి ఇప్పుడు 7వ సంఘమైన లవదిక సంకలానికి ఇప్పుడు 7వ నక్షత్రము వచ్చాడా లేదా? ఈవెన్ అవర్ ప్రాఫెట్, మన ప్రవక్త కూడా నక్షత్రముతో గుర్తించబడుతున్నాడు, నక్షత్రముగా గుర్తించబడుతున్నాడు. మరి నక్షత్రం ఎప్పుడు కూడా క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. ఒప్పుకుంటారా? ఆ రోజు మొదటి రాకడలో జ్ఞానులను ఎక్కడికి నడిపించింది? క్రీస్తు నీతి సూర్యుని యొద్దకు నడిపించింది. నక్షత్రం ఎప్పుడు కూడా నీతి సూర్యుని యొద్దకు, క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. మనకు తెలుసు నక్షత్రాలకు కానీ లేకపోతే చంద్రుడికి కానీ సొంత వెలుగు లేదని మనకు తెలుసు. అవి ఎలా ప్రతిబింబిస్తున్నాయంటే సూర్యుని వెలుగును ప్రతిబింబిస్తూ ఉన్నాయి. సూర్యుని వెలుగు ద్వారా అవి ప్రతిబింబిస్తున్నాయి. ఏ మ్యాన్, హల్లెలూయా. అంటే ప్రవక్త అంటాడు, ప్రవక్త బ్రహ్మ గారు అంటారు, అక్కడ చంద్రుడు ఆ వెలుగునిస్తున్నాడు అంటే, అక్కడ నక్షత్రాలు ఆ వెలుగునిస్తున్నాయంటే సూర్యుడు ఎక్కడో ఉన్నాడని అర్థం. ఎందుకంటే సూర్యుని ఒక వెలుగు వాటిపైన పడినప్పుడు ఆ వెలుగును అవి ప్రతిబింబిస్తున్నాయి, అవి రిఫ్లెక్షన్ అన్నమాట. ఆమెనంటారా? మరి అలా ఉన్న ఇప్పుడు దేవుడు నక్షత్రాన్ని పంపాడు మన కాలంలో అంటే అర్థమేంటంటే ఎక్కడో నీతి సూర్యుడు ఉన్నాడు సజీవంగా. ఆ నీతి సూర్యుని యొక్క వెలుగును పట్టుకొని ఈ నక్షత్రం వచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు సంఘము, చంద్రుడు సంఘము ఈరోజు వెలుగును కలుగున్నదంటే అర్థమేంటంటే నీతి సూర్యుని యొక్క వెలుగును అది ప్రతిబింబిస్తా ఉన్నది. ఓ ఇలా చెప్పుకుండా పోతే నక్షత్రం గురించి చాలా విషయాలు ఉన్నాయి. మరి ఈ నక్షత్రాల గురించి మాట్లాడితే 12 రాసులు ఉన్నాయి, 12 నక్షత్రాలు. రాసులన్నా నక్షత్రాలన్నా ఒకటే. అక్కడ 12 రాసులు, జోడియాక్, 12 రాసులు ఉన్నాయి. ప్రవక్త బ్రెన్నం గారు అన్నారు, దేర్ ఆర్ 3 బైబుల్స్, మొత్తము 3 బైబుల్ ఉన్నాయన్నాడు. మొదటిది దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని సృజిస్తున్నప్పుడు తను మొదటి బైబుల్ని ఆకాశంలో పెట్టాడన్నాడు, అదే ఆ 12 రాసులు. అమనంటారా? ఆ 12 రాసులు. 2వది హానోకు, నోవహు దినాల్లో హానోకు ఆ గాజాలో ఉన్న ఆ పెద్ద పిరమిడ్ని, ఆ గొప్ప పిరమిడ్ని కడుతున్నప్పుడు అది రెండవ బైబిల్ అయి ఉన్నది అన్నాడు. అమనంటారా? దట్ ఈస్ ద 2nd బైబిల్. ఇక 3వది, 3rd వన్, ఇప్పుడు నీకు రాయబడి ఉన్న ఈ బైబిల్. ఈ 3టికి రచయిత ఒకడే, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆకాశంలో ఆ యొక్క రాసులలో పెట్టిన దానిమంటారంటే ఆ యొక్క బైబిల్ ఏదైతే ఉందో దాని రచయిత దేవుడే. పిరమిడ్లో హానోకు దాన్ని కడుతున్నప్పుడు ఆ ప్రత్యక్షతలు ఇచ్చి అక్కడ కట్టేటట్టు చిహ్నముగా దాన్ని రాబోయే తరములో అది చిహ్నముగా ఉండబోతున్నది. ముఖ్యంగా ఈ చివరి కాలంలో ఉన్న వధువుకి అది చిహ్నముగా ఉండబోతుంది. కాబట్టి అందుకే దేవుడు దానిని నోవహు కాలములో వచ్చిన వరదల ద్వారా నాశనం కానివ్వలేదు. అది ప్రవక్త చెప్పాడు, నేను చెప్తలేను ఇవన్నీ కూడా. అది కూడా ఇప్పుడు 2వ బైబిల్. అది ఇక 3వ బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు మనకు రాయబడిన వాక్యం. కానీ 3టికి రచయిత ఒకడే. ఆమెనంటారా? హల్లెలూయా. మరి తప్పకుండా నీ కృపను తప్పకుండా మరి మీరు దీన్ని గమనించాలని కోరుతున్నాను. నా ఆ 1st బైబిల్ గురించి కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాను. రాసుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు నేను మాట్లాడాలనుకుంటున్నానంటే రాసులు అనేవి కూడా నక్షత్రాలే.
వెళ్ళమ్మా చూడు, రాసులు అనేవి కూడా నక్షత్రాలే. నేను అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా మీకు. ఐ హావ్ సంథింగ్. నేను ఇంటర్నెట్లో ఈ రాసుల గురించి, అఫ్కోర్స్ నేను హిందూగా పుట్టాను, ఈ రాసులు ఇవన్నీ నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడో మర్చిపోయినా అవి. నేను అవన్నీ మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. మనం గమనిస్తే ఈ రాసులు 12, దాని గురించి మనకు వికీపీడియాలో ఉన్నది ఇంటర్నెట్లో. రాసులు ఎన్ని అంటే, మనం భూమి మీద నుంచి చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుట్టూ దాదాపు వృత్తాకార కక్షలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. రైట్, ఉత్తాపర్ తెలుసు కదా, భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుట్టూ దాదాపు వృత్తాకార కక్షలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. తెలుసుగా వృత్తాపర సర్కిల్, ఓకేనా? ఈ ఊహాజనిత కక్ష వెంబడి 12 నక్షత్రాల గుంపులను గుర్తించారు. ఆ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ప్రాఫిట్ గారు దీని గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, జ్యోతిష్యం చెప్పలేదు ఆయన. నో 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 నో, జ్యోతిష్యం కాదు. ప్రవక్త గారు దీని గురించి చెప్పడానికి కారణం ఏంటిదంటే, యోబు గ్రంథం. యోబు గ్రంథము అన్నిటికంటే ముందుగా రాయబడిన పుస్తకం. చరిత్రకారులు నమ్మేది ఏంటంటే, ఆది కాండం కంటే ముందే యోబు గ్రంథం రాయబడ్డది. కానీ యోబు గ్రంథం ముందే రాయబడ్డా, ఆది కాండం ముందెందుకు పెట్టారంటే కారణం ఏంటిదంటే, ఆది కాండం ఆది గురించి మాట్లాడుతుంది కాబట్టి, సృష్టి ప్రారంభం గురించి మాట్లాడుతుంది కాబట్టి. అయితే యోబు ఎప్పుడున్నాడంటే అబ్రహాము కంటే ముందున్నవాడు. ప్రొఫెట్ ఏమంటాడంటే అబ్రహాము కంటే ముందున్నవాడు యోబు అంటున్నాడు. ఏది? జలప్రలయం తర్వాత, వింటున్నారా, జలప్రలయము తర్వాత 3 సంతానములు బయటకు వచ్చాయి, హాము, షేము, యాపేతు. ఆ 3 సంతానములలో యోబు ఒకడై ఉన్నాడు. హాము సంతానముడు వచ్చిన, షేము సంతానముడు వచ్చిన వాడు. అవునంటారా? మరి మీరు యోబును గమనిస్తే, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, యోబు ఆ తూర్పు దేశాలలో నివసించాడని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. మరి యోబు ఆ సమయంలో మరి తాను ఎలాంటి జ్ఞానం పొందుకున్నాడంటే, యోబు, నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు చూడండి, ఎస్తేరు పక్కనే యోబు ఉన్నాడు. నక్షత్రాల గురించి, రాసుల గురించి మాట్లాడిన వాడు. యోబు గ్రంథం ఎప్పుడు చదవలేదా మీరు? అరే చదవకపోతే చదవండి రా బాబు, ఎందుకంటే యోబు గ్రంథములో నక్షత్రాల గురించి రాయబడి ఉన్నది. వింటున్నారా, వింటున్నారా? నక్షత్రాలు, రాసుల గురించి మాట్లాడాడు ఆయన. ఓ, ఆయన ఆకాశంలో ఉన్న ఖగోళ శాస్త్రం గురించి మాట్లాడాడు ఆయన. ఆ జ్ఞానం దేవుడు యోబుకి ఇచ్చాడు. చూడండి, ఎస్తేరంట కూడా నక్షత్రం, యోబు కూడా దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? నక్షత్రాల గురించి. ఓ మ్యాన్, హల్లెలూయా, వండర్ఫుల్. ఆమెనంటారా? మరి ఇప్పుడు ప్రవక్త దాన్ని తీసుకునే చెప్పి ఉన్నాడు ఆయన. జ్యోతిష శాస్త్రాన్ని తీసుకొని చెప్పలేదు, ఆ దాన్ని తీసుకునే. ఆమెన్. మరి మీరు గమనిస్తే ఇవి మొత్తం 12 నక్షత్రాలు. అంటే చాలా నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఆ కక్షలో తిరిగేది 12 నక్షత్రాలు. కక్ష వెంబడి 12 నక్షత్రాల గుంపులను, ఆ కక్ష వెంబడి 12 నక్షత్రాల గుంపును గుర్తించారు. ఆ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ఈ లాక్డౌన్ అంటే మళ్ళీ మన చర్చ్ ఓపెన్ అయితే నేను మీకు అవన్నీ మొత్తము విత్ ఫిగర్స్తో చూపించేవాడిని నేను. ఆకారాలు అవన్నీ ఎందుకు, దానికి ఆకారం ఉంది, ఆకారము కలిగిన పేరు ఎందుకు దానికి వచ్చింది, అదంతా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడిని. చూద్దాం, దేవుని చిత్తం అయితే ప్రభావం నాకు ఆలస్యమైతే మనం చేద్దాం. ఇప్పుడైతే కొన్ని విషయాలు చూద్దాం. ఈ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ఆ ఆకారాన్ని బట్టి వాటికి మేషం, ఆకారాన్ని బట్టి మర్చిపోకండి, మేషం మొదటిది, 2 వృషభం, 3 మిథునం, 4 కార్కటకం. కార్కటకం అంటే క్యాన్సర్, కార్కటకం. 5 సింహం, 6 కన్య, 7 తుల, 8 వృశ్చికం, 9 ధనస్సు, 10 మకరం, 11 కుంభం, 12 మీనం అని పేర్లు పెట్టారు. సూర్యుడు ఈ రాశి చక్రాన్ని చుట్టి రావడానికి 1 కాలం పడుతుంది. ఈ రాశి చక్రాన్ని చుట్టి రావడానికి 1 పడుతుందన్నమాట. ఈ రాశి చక్రం చుట్టి రావడానికి అంటే సూర్యుడు 1 కాలంలో 12 రాశుల్ని దాటి మొదటికి వస్తాడన్నమాట. అంటే
ఒక్కొక్క నక్షత్ర రాశిలోనూ దాదాపు ఒక్క నెల ఉంటాడు. ఇది సౌరమానం. వింటున్నారు అందరూ? సూర్యుడు చుట్టు తిరిగి రావడానికి, ఈ నక్షత్ర రాశులను చుట్టు తిరిగి రావడానికి సంవత్సరం పడుతుంది. 12 నెలలు సంవత్సరం. మొదటి దానికి రావడానికి సంవత్సరం పడుతుంది. మళ్ళీ ఎక్కడి నుండి ప్రారంభించడం మళ్ళీ అక్కడ రావడానికి. ఎందుకంటే అది ఎలా ఉన్నాయంటే అది వృత్తాకారంలో ఉంది. సైకిల్, సైకిల్ అంటే చక్రమాకారంలో ఉంది అది. వింటున్నారా? మరి మీరు గమనిస్తే అందుకే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నక్షత్రం చోట సూర్యుడు ఉంటాడు. వింటున్నారా? 12 నెలలలో 12 రాశుల దగ్గర సూర్యుడు ఉంటాడు. ఇక చంద్రుడి దగ్గరకు వచ్చినప్పుడు, ఇక చంద్రుడు నెల రోజులోపే, ఇంకా చెప్పాలంటే 27-28 రోజులోనే రాశి చక్రాన్ని చుట్టి వస్తాడు. వింటున్నారా? రాశి చక్రాన్ని కేవలము 27-28 రోజులునే. ఈ 27 రోజుల స్వల్పకాలంలో చంద్రుడు ఎప్పుడు ఏ రాశిలో ఉన్నది గుర్తించేది ఎలా అనేది ఒక సమస్య. ఈ సమస్యను తీర్చడానికి రాశి చక్రం చుట్టూ తిరిగేటప్పుడు చంద్రుడు ఒకరోజు ఒక నక్షత్రానికి దగ్గరగా వస్తాడు. ఇలాంటి నక్షత్రాలను 27 గుర్తించారు. ఇక నక్షత్రాల పేర్లు ఇక్కడ ఉన్నాయి. 27 నక్షత్రాల పేర్లు మనకు వద్దులే, కానీ చంద్రుడు రాశిచక్రం వెంబడి గల ఈ 27 నక్షత్రాలను చంద్రుడు రాశిచక్రం వెంబడి గల ఈ 27 నక్షత్రాలను ఒక్కసారి చుట్టి వచ్చాడంటే 12 రాశుల రాశిచక్రాన్ని చుట్టి వచ్చినట్లే. ఈ 27 నక్షత్రాల పరిధి 12 రాశులలో పరుచుకొని ఉంటుందన్నమాట. ఒక్కో నక్షత్ర పరిధిని 4 భాగాలుగా విభజిస్తే మొత్తం 108 పాదాలు అవుతాయి. ఇక అంతా ఇక జ్యోతిష్యం సంబంధించింది, అవి మనకు అక్కర్లేదు. జస్ట్ వివాన్ ఇదే మనకు కావాల్సింది, ఇదే 12 నక్షత్రాలు. ఇప్పుడు ఈ 12 నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే చక్రం, రైట్? మీరు కావాలంటే గూగుల్కి వెళ్ళి ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడండి, ఇమేజెస్లో కనబడుతుంది చక్రం. ఈ చక్రంగా ఉన్నది ఎక్కడ ప్రారంభం అవుతున్నది ఎక్కడ ముగించే తెలియదు. ఎందుకంటే చక్రానికి నో స్టార్టింగ్ పాయింట్, నో ఎండింగ్ పాయింట్. చక్రం అంటేనే ఏంటిది, దానికి ఎలాంటి ప్రారంభ పాయింట్ ఉండదు, ఎలాంటి ఎండింగ్ పాయింట్ ఉండదు. మీకు తెలుసు కదా, మీకు అర్థమైంది కదా. కాబట్టి దాన్ని కనుగొనడం చాలా కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 12 రాశులలో మేషం నుండి మొదలైందని అన్నాం అనుకో, అనడానికి వీల్లేదు. ఎందుకంటే వృషభం కూడా ఉంది, మిథునం దగ్గర నుండి మొదలు కావచ్చు, లేకపోతే కర్కటం దగ్గర నుండి మొదలు కావచ్చు, సంథింగ్ సంథింగ్. అయితే దీన్ని ఈజిప్షియన్స్, ఐగుప్తులు కనుగొన్నారు. ఈ రాశి చక్రంలో మొదటిది ఏది చివరిది ఏది అనేది ఈజిప్షియన్స్కి. ఈ ఈజిప్షియన్స్ దాన్ని కనుగొని వాళ్ళు ఏం చేశారంటే పిరమిడ్ ప్రక్కన, పిరమిడ్ల పక్కన వాళ్ళు దాన్ని నిర్మించారు. దాన్ని అదే దాన్నే మనం ఏమంటామంటే స్పింక్స్ అంటాం. మనం ఏమంటాము? స్పింక్స్. స్పింక్స్ అనే ఇవి, ఈ స్పింక్స్ అనే ఇవి, దీన్ని తెలుగులో సింహక అంటారు. తెలుగులో సింహక అంటారు, సింహక అంటారు, సింహక. వింటున్నారని చెప్పింది. ఇది ఏంటంటే ముఖమో ఒక ఆడపిల్లది, మిగతా శరీరమో సింహంది. మీరు కావాలంటే నెట్లో స్పింక్స్ అని చెప్పేసి SPHINX స్పింక్స్ అని చెప్పేసి కనుక మీరు టైప్ చేస్తే అందులో మీకు కనబడుతుంది. ముఖమో ఆడపిల్లది, ఆడపిల్ల ముఖము, మరి వెనుక సింహము, సింహపు భాగం ఉంటుంది శరీరం. అది ఏం చూపిస్తూ ఉన్నదంటే ఈ రాశి చక్రములలో మొదటి రాశి కన్య రాశి అని, మరియు చివరి రాశి సింహరాశిననే చిహ్నముగా వాళ్ళు ఆ స్పింక్స్ని తయారు చేసి పెట్టారు అక్కడ. మీకు అర్థమైందని చెప్పింది. ఆ ఐగుప్తులు వాళ్ళు దాన్ని పట్టుకోగలిగారు, వాళ్ళు రాశి చక్రంలో ఆ మర్మాన్ని వాళ్ళు పట్టుకోగలిగారు. ఆమెనంటారా? అయితే ఇప్పటికీ స్పింక్స్ ఎందుకు తయారు చేశారో లోకస్తులకు తెలియదు, కానీ మన ప్రవక్త చెప్పాడు. దాన్ని స్పింక్స్ ఎందుకు తయారు చేశాడో ప్రవక్త చెప్పాడు, ప్రవక్త చెప్పాడు. అప్పుడే వాళ్ళకు ఆ జ్ఞానం ఉన్నదని, ఆ యొక్క ఐగుప్తులకు ఆ జ్ఞానం ఉన్నది. ఆ పిరమిడ్లను తయారు చేసిన ఐగుప్తులకు ఆ జ్ఞానం ఉన్నది. ఆ పిరమిడ్ పక్కనే ఎందుకు పెట్టాడంటే ఆ పిరమిడ్ కొలతలు కూడా ఆకాశ నక్షత్రాలకు కొలతల ప్రకారంగా కట్టబడినవి. ఆకాశ నక్షత్రముల యొక్క కొలతల ప్రకారంగా కట్టబడినవి.
మరియు అక్కడే ప్రక్కన స్ఫింక్స్ ఎందుకు వాళ్ళు కట్టారంటే, సింహకలు సింహక అనే వాటిని ఎందుకు కట్టారంటే, ఎందుకంటే ఆ రాశి చక్రంలో మొదటి రాశి కన్య రాశి, అందుకే ముఖము కన్య, మరియు చివరి రాశి సింహం, అందుకే వెనకాల సింహమును పెట్టారు వాళ్ళు ఆ చిహ్నాన్ని. వింటున్నారా నేను చెప్పింది? ఏమాన్ హల్లెలూయా. అర్థమైన రామ చెప్పండి. ఓ దేవుడికి మహిమ కరుణ గాక. మరి మీరు గమనిస్తే ప్రేమైన దోని పిల్లలారా, ఇప్పుడు ఈ ఐగుప్తులకు ఈ విషయము అర్థమైంది. మొదటిది కన్యక రాశి అని మరియు చివరిది సింహరాశి అని అమనంటారా? మొదటిది కన్యరాశి అని చివరిది సింహరాశి అని. మరి ఆ సింహరాశి మొదటి కన్యరాశి ఏంటిదంటే యేసుక్రీస్తు ఒక మొదటి రాకడ, ఆయన కన్యక మరియ గర్భంలో జన్మిస్తాడని చెప్పేది. మరియు ఆయన యొక్క ఇక చివరిది సింహరాశి అంటే అదేంటిది అంటే అది ఆయన యొక్క రెండవ రాకడ, ఆయన సింహముగా వస్తాడని చెప్పబడుతున్నారు రాకడ. మీకు అర్థమవుతుందా? మొదటి రాకడలో ఆయన కన్యకగా ఆయన కన్యక కుమారుడిగా వస్తా ఉన్నాడు, కన్యక మరియ గర్భంలో జన్మించడం ద్వారా. ఇప్పుడు రెండవది ఆయన సింహముగా వస్తా ఉన్నాడు. ప్రకటన పదిలో ఎలా దిగి వస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన? సింహము ఆర్భాటించినట్లు ఆర్భాటిస్తున్నప్పుడు, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాడు శబ్దములకు వాళ్ళకి వెళ్ళినాయి. ఆ ఏడు ఉరుములు ఏంటిది? సింహ గర్జన. ఆమేన్ హల్లెలూయా. ఆమేనంటారా? మరి ఆమోసు 3:8-9 వచనం ఏమున్నది? సింహము గర్జించెను భయపడని వాడు ఎవడు? యెహోవా సెలవిచ్చెను ప్రవచించని వాడు ఎవడు? చూసారా అది కరెక్ట్గా ఎక్కడ పెట్టబడింది? ఆమోసు 3:7 కింద పెట్టబడింది. ఆమోసు 3:7 వచనం ఏంటిది చెప్పండి? దేవుడు తను సంకల్పించిన దానిని తన సేవకులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అవునా? అవునా? అదేనా? వెంటనే కింద ఏమున్నదంటే సింహము గర్జించాను. ప్రకటన 10 హల్లెలూయా. ఆమోసు 3:7 విలియం బ్రెనమ్. దేవుడు ఏం చేయాలన్నా తన సేవకులను ప్రవక్తలకు బయలుపరచాలి. అందుకే చివరి కాలంలో మనకు పంపించబడిన ప్రవక్త విలియం బ్రెనమ్ ప్రకటన 10:7 ఏడవ దూత ఆయనే ఆ యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ప్రకటన 10:1 సింహము గర్జించెను భయపడను వాడు ఎవడు? ఎందుకంటే సింహము గర్జించాడంటే అర్థం ఏంటంటే ఇప్పుడు తీర్పు రాబోతున్నది. ఇక భూమిపైకి తీర్పులు కుమ్మరి చెబడబోతున్నాయి. ఏ మ్యాన్ హల్లెలూయా. ప్రవక్త ఏమని చెప్పాడు? ఉరుములు మరియు 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 మెరుపులు. ప్రకటన 4:1 మరి యోహాను ఎత్తబడినప్పుడు, ఎందుకంటే ప్రకటన 2:3 7 సంఘకాలాలు, 7 సంఘకాలాలు ముగించబడిన తర్వాత యోహాన్తో ఏమని చెప్తున్నాడు దేవుడు? ఇక్కడికి ఎక్కి రమ్మంటున్నాడు. రమ్మంటున్నాడా లేదా? యోహాన్ ఇప్పుడు పైకి ఇప్పుడు ఎత్తబడుతున్నాడు. ఇప్పుడు వధువు ఎత్తబడుడుకు దానికి సాదృశ్యం. ఆమెనంటారా? 7 సంఘకాలాల తర్వాత వధువు ఇప్పుడు కొనుపబడడానికి సాదృశ్యం అది. ఇప్పుడు యోహాన్ అక్కడికి వెళ్ళినప్పుడు సింహాసనం పైన ఏం కనబడుతున్నది? రక్తం కనబడతలేదు. 4:1 రక్తం కనబడతలేదు. ప్రకటనలో ఏం కనబడుతున్నాయి? ఉరుములు మెరుపులు కనబడుతున్నాయి. సింహాసనంలో ఏమొస్తున్నాయి? ఉరుములు మెరుపులు దేన్ని సూచిస్తాయి? తీర్పును సూచిస్తాయి. రక్తం ఉంటే ఉరుములు మెరుపులు ఉండవు. అక్కడ రక్తం లేదు కాబట్టి అక్కడ తీర్పులు కనబడతా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన 10 కూడా ఆయన దిగి వస్తున్నప్పుడు ఏమొస్తున్నది అక్కడ? ఉరుములు వస్తున్నాయా లేవా? సింహము గర్జించినట్టు ఆయన గొప్ప శబ్దంతో ఆర్భటించాడా లేదా? 7 ఉరుములు పలికినాయా లేదా? సింహము గర్జిస్తా ఉన్నదా లేదా? ఆమోసు 3:7 అదే ప్రకటన 10:7. ఆమోసు 3:9 అదే ప్రకటన 10:1. సింహము గర్జించను భయపడను వాడు ఎవడు? ప్రభువుకు యెహోవా సెలవిచ్చెను ప్రవచించకుండా వాడు ఎవడు? ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు అర్థమైందా చెప్పింది? మరి మీరు చూడండి ఇప్పుడు ఆ 7 ఉరుములు సింహ గర్జన, ఆ సింహం యొక్క 7 స్వరాలు అవి. వింటున్నారా? ఆ సింహం యొక్క 7 స్వరాలు, 7 ఉరుములు, 7 స్వరాలు.
అంతే కదా, ఆ ఉరుములు వాటి వాటి స్వరములు పలికేను. ఆమేన్, హల్లెలూయా. అసిమం యొక్క 7 స్వరాలు, అసిమం యొక్క 7 స్వరాలు దేవుని 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మల యొక్క స్వరాలు అవి, దేవుని 7 ఆత్మల యొక్క 7 స్వరాలు అవి. ఎందుకు ప్రవక్త ఏమని చెప్పాడు, ఆ 7 దూతలే ఆ 7 ఉరుములను కలుగున్నారు అన్నాడు. చదివిచ్చాను కదా నేను, ఆయన ఏమన్నాడు, ఆ 7 ఉరుము, ఆ ఏడుగురు దూతలే ఆయన సబిన కణ్యంలో ఆయన 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 ఆ సన్సెట్ పర్వతంపై ఉన్నప్పుడు ఆ దిగొచ్చిన ఆ 7 దూతల సమూహం ఏదైతే ఉందో, ఆ 7 దూతల సమూహం, ఆ మేఘం ఏదైతే ఉందో అది ఎవరో కాదు కానీ ఆ 7 దూతలై ఉన్నారు. ఆ 7 దూతలే ఇప్పుడు ఆ 7 ఉరుముల యొక్క స్వరమును పట్టుకొని ఉన్నారు అన్నాడు ఆయన. సో ఇప్పుడు 7 ఉరుముల స్వరం అంటే అర్థం ఏంటిది, ఇప్పుడు 7 వర్తమానికుల యొక్క 7 స్వరాలు అవి. శివము గర్జనాది, భయపడిన వాడు ఎవడిగా, అందుకే తీర్పులు మొదలైనాయి, అందుకే 1963 అయిన శివం గర్జించాడు. 1964 అదిగో అలస్కా పైన తాత్కాలిక తీర్పు కనబడింది. రాబోయే అసలైన భూకంపానికి ఒక చిన్న శాంపుల్ కనబడుతుంది అక్కడ. దానికి 3 ముందే ప్రవక్త బ్రెనాం గారికి దేవుడు దాన్ని చెప్పాడు, సుడుగాలులో వచ్చి మరి చెప్పాడా లేదా, వెస్ట్ కోస్ట్ ఆ పశ్చిమ తీరమునకు తీర్పు రాబోతుందని చెప్పాడు ఆయన. మరి పశ్చిమ తీరం అలాస్కాకు తీర్పు వచ్చిందా లేదా, ఎంత భయంకరమైన ఆ యొక్క తీర్పు వచ్చిందంటే అక్కడ చాలా నష్టం జరిగింది, అవునా కాదా? మీరు కావాలంటే ఇంటర్నెట్కి వెళ్ళి ఒక్కసారి దాని పేరు ఏం పేరు మన అలాస్కా భూకంపము 1964 1964 అలాస్కా భూకంపం అని కనుక మీరు టైప్ చేసి ఆ యొక్క యూట్యూబ్లో వెతికితే మీకు ఆ భూకంపం ఒక ఫోటేజ్ కనబడుతుంది. అందులో అప్పుడు తీసిన ఫోటేజ్ ఉన్నది, వింటున్నారా? చాలా భయంకరమైన వచ్చింది, కానీ 3 ముందే ప్రవక్త అది చెప్పబడ్డది. ఎందుకు సింహము దిగొచ్చాడు 1963 ఇక 24 ఒక తాత్కాలికమైన తీర్పు, రాబోయే అసలైన భూకంపం. మీకు తెలుసుగా నోవా దినాలలో ఎలా నాశనమైంది, ఆకాశం మాత్రమే కంపించలేదు భూమి కూడా కంపించింది. భూమి కంపించడం వలన భూమిలో ఉన్న తూములు తెరబడ్డాయి భూకంపం వలన, అవునా లేదా? ఆ పెద్ద భూకంపం వలన, అవునా? సొదొమ గొమొర్ర దినాలలో ఏ విధంగా నాశనమైంది, సొదొమ గొమొర్ర దినములలో కూడా ఆకాశం మాత్రమే కంపించలేదు, ఆకాశం నుండి మాత్రమే అగ్నిగుండకాలు కురవలేదు, కానీ భూమిలో నుండి కూడా అగ్ని పర్వతాలు బయటకొచ్చాయి, లావా బయటకొచ్చింది. ఎలా వచ్చింది? భూకంపముల ద్వారా. మీకు అర్థమవుతుందా? భూకంపముల ద్వారా నాశనమైంది. అలానే లవదీకి అనే పట్టణం చరిత్రలో ఆశయకాండంలో ఉన్న ఆ 7 పట్టణాలలో లవదీకి అనే పట్టణం భూకంపముల ద్వారా నాశనమైందని చరిత్రకారులు రాశారు. అది ఈరోజు శిథిలావస్థలలో ఉండడానికి కారణం భూకంపాలు, భయంకరమైన భూకంపముల ద్వారా లవదీక పట్టణం నాశనమైంది. ఇప్పుడు లవదీకి పట్టణం యొక్క పేరే ఈ కాలానికి దేవుడు పెట్టాడు. ఎందుకు? దేవుడు తీసుకురాబోయే ఆ పెద్ద భూకంపం, ముంచుకొచ్చుచున్న తుఫాను, రాబోతున్న ఆ యొక్క భూకంపం, మొత్తము చిన్న భిన్నము కాబోతున్న ఈ ప్రపంచము, ఆ భూకంపము ఈ భూమిని నాశనం చేయబోతున్నది. అయితే 1964 దేవుడు ఏం చేశాడు, ఒక చిన్న శాంపుల్ చూపించాడు అక్కడ అలాస్కా భూకంపము. ప్రవక్త రాయి తీసి ఆకాశంలోకి ఇసిరేశాడు, యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు, పశ్చిమ తీరమన తీర్పు తాకబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ప్రవక్త అంటాడు అలాస్కా భూకంపం గురించి మాట్లాడుతూ, దీనికే మీరు ఇంత భయపడుతున్నారా? అసలు ఇది చాలా చిన్నది శాంపుల్, ఇది అసలైనది ముందున్నది అన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు కూడా ఏం జరగబోతుంది, ఆకాశం నుండి అగ్నిగంధకములే కాదు, భూమిలో ఉన్న మొత్తము కోర్ ఏదైతే ఉందో భూమి కింది భాగాల్లో ఆ యొక్క అగ్ని అంతా కూడా బయటికి రాబోతున్నది, ఆ లావా అంతా బయటికి రాబోతున్నది, మొత్తము అగ్ని పర్వతాలన్నీ కూడా బ్రద్దలు కాబోతున్నాయి. అందుకే గత కొన్ని సంవత్సరాల నుండి అగ్ని పర్వతాలన్నీ యాక్టివ్ స్థితికి వచ్చేస్తున్నాయి. దాన్ని కూడా మీరు గూగుల్లో వెతకొచ్చు, అకస్మాత్తుగా అన్ని యాక్టివ్లోకి వచ్చేస్తున్నాయి. ఎందుకు? కారణం ఏంటిది? ప్రవచనాల నెరవేర్పు, సింహము గర్జన, 7 ఉరుములు బయలుపరచబడుట. చూడండి, 7 ఉరుముల యొక్క స్వరము వధువుకో శరీర మార్పునిచ్చే విశ్వాసాన్ని ఇస్తే, అదే 7 ఉరుముల యొక్క స్వరము లోకానికి తీర్పులు తీసుకొస్తా ఉన్నది.
నోవావు ఓడలో ఉన్నప్పుడు ఏ నీరైతే లోకమును ముంచి నాశనం చేసిందో ఆ తీర్పు, అదే నోవావుని ఆ నీళ్ళే రక్షించినాయి. మీకు అర్థమైందని చెప్పింది. అందుకే ఇప్పుడు ఏడు ఉరుములు వారికి తీర్పులు, కానీ మనకు ఎత్తబడే విశ్వాసం, మనకు మన శరీర మార్పు చెందించే విశ్వాసం. కానీ అదే లోకానికి అవిశ్వాసులకు సంఘశాఖలకు దేశాలకు మాత్రం తీర్పులు అయి ఉన్నాయి. అందుకే ఆయనకి ఎలా కనబడుతున్నారు వాళ్ళకంటే, వాళ్ళకి ఆయన ఎలా కనబడుతున్నాడంటే 1963లో ఆ ఫిబ్రవరి 8వ తారీఖున ప్రకటన 10లో ఆయన దిగొస్తున్నప్పుడు ఆ తెల్లటి విగ్గును పెట్టుకొని ఆయన దిగొస్తా ఉన్నప్పుడు మీకు అర్థమవుతుందా, ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే తీర్పరిగా కనబడుతున్నాడు, సర్వోన్నత న్యాయాధిపతిగా కనబడతా ఉన్నాడు, సుప్రీం జడ్జ్గా. ఆమేన్. వాళ్ళ పైన తీర్పులు కుమ్మరించడానికి. కానీ మనకి ఎలా కనబడుతున్నాడు, మనకు కూడా అలానే కనబడుతున్నాడు. కానీ మనకేం తీర్పు అంటే కేసు కొట్టివేయబడింది. ఆమేన్. కోర్ట్ ట్రయల్ ఇస్ ఫినిష్డ్. న్యాయ విచారణ అయిపోయింది. ఇప్పుడు కేసు కొట్టివేయబడింది. ఈ వధువు, ఈమె, ఈ పెళ్లి కుమార్తె, ఈ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నవి. జగత్ పునాది వేయబడక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఆ ఏడు ముద్రల గ్రంథంలో, ఆ గొర్రెపిల్ల చివరి గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. వాళ్ళ కోసము ఆయన బలి అర్పణ చేశాడు. హల్లెలూయా. వాళ్ళ కోసం ఆయన విమోచన కార్యం చేశాడు. ఆయన ఆ విమోచన పథకాన్ని వాళ్ళకి అమలుపరిచాడు. ఆయన సిల్వలైన రక్తం కారుస్తున్నప్పుడే వాళ్ళ పాపముల నిమిత్తము ఆయన రక్తం కారుస్తున్నప్పుడే వాళ్ళకి విమోచన ప్రారంభమైంది. ప్రారంభమైందా? విమోచన ప్రారంభమైంది. హల్లెలూయా. విమోచన ప్రారంభం మాత్రమే కాదు, ఆమేన్. మధ్య ఈ 2000 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? ఆయన ఆయన కోర్ట్ ట్రయల్ జరిగింది అక్కడ. న్యాయ విచారణ జరిగింది. ఆయన విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. ఆయన అపవాది వచ్చి మార్క్ ఇది చేశాడు, మార్క్ అది చేశాడంటే, అవును ప్రభువా, మార్క్ చేశాడు తండ్రి, నిజమే, కానీ మార్క్ కోసం నేను రక్తం కార్చున్నాను. మధ్యవర్తిత్వం అంటే అదే కదా. మన పాపములు కనబడకుండా, మన పాపములు క్షమించబడి, మన పాపములు కప్పబడి క్షమించబడే రక్తమును పట్టుకొని ఉండడం. 2000 సంవత్సరాల నుండి 7 సంకరాలు ఆయన ఏం చేశాడు? ఆయన యాజక పని చేశాడు. యాజక పని ఏంటిది? మధ్యవర్తిత్వం. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా రక్తమును చేతులు పట్టుకొని దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళడం అయి ఉన్నది. హల్లెలూయా. ఆమెన్ అంటారా? యాజకుడిగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది? 1963లో ప్రకటన 10:1 ప్రకారముగా ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళందరి పేర్లు బయలుపరచడం మొదలు పెట్టాడు. ఆయన ఇదిగో నీ పేరు, ఇది పేరు ఎట్లా బయలుపరచబడుతుంది? టైటస్ అని రాసలేదు కదా, మార్క్ అని రాసలేదు కదా, కొమరవెల్లి మార్క్ అని రాసలేదు కదా. మీకు అర్థమైందా? మరి ఎలా బయలుపరచబడుతుంది? క్యారెక్టర్, లేఖనము, దాని గుణలక్షణము, ఆ స్వభావము ఈ వ్యక్తిలో జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆ వ్యక్తి తన లేఖనాన్ని చూసుకోగలుగుతా ఉంటాడు, తనకి ఇవ్వబడిన లేఖనాన్ని గమనిస్తూ ఉంటాడు. ఏమాన్ ఆ ఏడో ముద్ర కింద ఇప్పుడు ఆ పేర్లు బయలుపరచబడతా ఉన్నాయి. ఎందుకంటే ముద్రలు తెరవబడ్డాయి, గ్రంథము తెరవబడింది, గొర్రెపిల్ల జీవ గ్రంథం తెరవబడింది, పేర్లు ఇప్పుడు పలకడం మొదలుపెట్టాడు ఆయన. అవి ఎవరి పేర్లు అయితున్నా వాళ్ళకి అది వినబడతా ఉన్నది, వాళ్ళకి ఆ ప్రత్యక్షత వస్తా ఉన్నది. మరి అది రావడమే కాదు, ఇప్పుడు అధికార పూర్వకంగా వీళ్ళు నా వారు అని ఆ సర్వోన్నత న్యాయాధిపతి తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వీళ్ళు నా వారై ఉన్నారు, వీళ్ళ కోసమే నేను రక్తం కార్చాను, వీళ్ళ కోసమే నేను 7 సంఘాలలో యాజకత్వం చేశాను, విజ్ఞాపన చేశాను. వీళ్ళ కేసు కొట్టివేయబడింది. ఇప్పుడు బ్రతిబాణం అంటాడు. ఫస్ట్ ఆయన రక్తము మొదటి దాకల్లో వచ్చి ఆయన రక్తాన్ని చెందించాడు, వెల చెల్లించాడు, తన రక్తమును క్రయధనముగా వెల చెల్లించాడు. రెండవది, వాళ్ళ కోసం ఎవరి కోసమైతే రక్తం కార్చాడో ఆ గ్రంథంలో ఉన్న వారి కోసమే రాశాడు. ఆ గ్రంథంలో ఉన్నవారు జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఏర్పరచబడిన వాళ్ళు. పౌలు గారు సువార్త ప్రకారం Ephesians 1:4-6 ప్రకారం వాళ్ళు జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన వాళ్ళు. వాళ్ళు క్రీస్తు యేసులో ఏర్పరచబడి ఉన్నారు. వాళ్ళు ప్రేమ చేత ఏర్పరచబడి ఉన్నారు. వాళ్ళు కృప చేత ఏర్పరచబడి ఉన్నారు. వాళ్ళు ఏ మ్యాన్ హల్లెలూయా. తలరా ఏంటిది? ప్రేమ కృప.
తల్లరా ఏంటిది ప్రేమ కృప. ఇప్పుడు వాళ్ళు ప్రేమ చేత కృప ద్వారా రక్షించబడి ఉన్నారు. వాళ్ళు ప్రేమ చేత ఏర్పరచబడి ఉన్నారు. వాళ్ళు వారి కోసమే ఆయన రక్తం కార్చాడు, వాళ్ళ కోసమే ఆయన బలియర్పణ అయ్యాడు, వాళ్ళ కోసమే ఆయన తన రక్తమును క్రయధనముగా చెల్లించాడు. వారి కోసమే ఆయన 2000 సంవత్సరాలలో అక్కడ గొర్రపిల్లగా ఉంటే ఇక్కడ యాజకుడిగా ఉన్నాడు, అక్కడ పక్షిరాజుగా ఉంటే ఏది మొదటి రాకుల పక్షిరాజుగా ఉంటే 2000 సంవత్సరాల 7 సంఘాలలో ఇక్కడ ఆయన యాజకుడిగా ఉన్నాడు. వింటున్నారని చెప్పింది. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరుగుతున్నది? ప్రకటన 10లో ఆయన దిగొస్తా ఉన్నాడు. ఎలా దిగొస్తున్నాడు? సింహముగా దిగొస్తా ఉన్నాడు. 2వ రాకడ సింహముగా దిగొస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సింహముగా దిగొస్తూ హల్లెలూయా లోకానికో తీర్పులు కుమరిస్తా ఉన్నాడు, లోకానికి తీర్పులు కుమరిస్తా ఉన్నాడు. కానీ ఇటువైపు మాత్రం ఇలా కేసు కొట్టి వేస్తా ఉన్నాడు. ఎందుకు కేసు కొట్టి వేస్తున్నాడంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు బయలుపరచడం మొదలుపెట్టాడుగా. ఎన్ని రోజులు మనం అనుకున్నాం, నా జీవితం ఎందుకు ఇట్లున్నది, నేనెందుకు ఇలా జీవిస్తున్నాను, నేనెందుకు నా స్నేహితులతో కలిసి ఉండలేకపోతున్నాను, వాళ్ళతో కలిసి నేను ఎందుకు తాగలేకపోతున్నాను, వాళ్ళతో కలిసి నేను ఎందుకు సినిమాలు చూడలేకపోతున్నాను, వాళ్ళతో కలిసి నేను ఎందుకు గర్ల్ ఫ్రెండ్స్ని కలిగి ఉండలేకపోతున్నాను, వ్యభిచారం చేయలేకపోతున్నాను, వాళ్ళతో కలిసి నాకు అక్రమ సంబంధాలు ఎందుకు ఉండలేవు, నేనెందుకు ఈ సంస్థలోని బయటకు వచ్చాను, నేనెందుకు ఈ సంఘశాఖలోని బయటకు వచ్చాను, అసలు నేనేంది, అసలు నేనేంది, నా బంధువులతో నేను ఎందుకు ఉండలేకపోతున్నా, నా స్నేహితులతో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నా రక్త సంబంధాలతో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, అసలు ఏంటిది నా జీవితం? ముద్రల కింద ఉన్నది. అది ముద్రలు తెరబడినప్పుడు, ఆ 7 ముద్రలు తెరబడినప్పుడు నీ జీవితం బయటకు వచ్చింది, నీ జీవిత మర్మం బయటకు వచ్చింది. నువ్వెవరువో అర్థమైంది ఇప్పుడు, నువ్వెందుకు ఇలా ఉన్నావో అర్థమైంది ఇప్పుడు, నువ్వెక్కడి నుండి వచ్చావో అర్థమైంది, ఎందుకు ఇప్పుడు ఈ భూమి పైన ఉన్నావో అర్థమైంది, ఎందుకు నీ జీవితంలో ఈ సంఘటన జరుగుతున్నాయో అర్థమైంది, ఎందుకు నేను అందరు నిందిస్తున్నారు, ఎందుకు నేను అందరు ద్వేషిస్తున్నారు, నువ్వు నీతిగా జీవిస్తున్నా, న్యాయంగా జీవిస్తున్నా, ఎవరిని హానిపరచకపోయినా ఒక నమ్మకమైన జీవితం జీవిస్తున్నా, అందరూ నేను ఎందుకు ద్వేషిస్తా ఉన్నారు, ఎందుకు అందరితో నువ్వు కలిసి ఉండలేకపోతున్నావు, ఇవన్నీ ఆ మర్మములన్నీ అనేకమైన సాదృశ్యాలలో ఛాయలలో అనేక మంది జీవితాలలో కనబడతా ఉన్నది. ఆ జీవితం నీదే అని నీకు అర్థమైంది. వాళ్ళందరినీ నిన్ను వాళ్ళందరినీ దేవుడు అక్కడ ఛాయలుగా పెట్టాడని, నువ్వే ఆ రూతు అని, నువ్వే ఆ ఎస్తేరు అని, నీవే ఆసనాతు అని, నీవే రిఫ్కావని, అందుకే ఈ సంఘటనలన్నీ నీకు జరుగుతున్నాయని నీకు అర్థమైంది. నీ పేరు ఆ 7 ముద్ర కింద బయలుపరచబడ్డది ఇప్పుడు, నీ స్క్రిప్చర్, నీ లేఖనం బయటపడింది ఇప్పుడు, నువ్వెవరు అని నీకు అర్థమైంది ఇప్పుడు. ఒకటి గుర్తుంచుకోండి, నువ్వెవరువో నీకు అర్థమైనప్పుడు ఆ లేఖనం నీ హృదయంలో ఉంటే నువ్వెన్నడూ పాపం చేయలేవిగా. 119 కీర్తనలు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండుటకై నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుంటుంది. నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుంటుంది అన్నాడా? ఆ మాట అన్నాడా? రైట్, నిజమేనా? ఏంటిదా వాక్యం? ఏంటిదా వాక్యం? నీకు సంబంధించిన వాక్యం. ప్రకటన 17 నీ హృదయంలో ఉంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రకటన 17 ఎవరంటే అది ఈ కాల ప్రవక్త విలియం బ్రెనహమ్. ప్రకటన 3:14 నీ హృదయంలో ఉంటే లాభం లేదు. ఎందుకంటే ప్రకటన 3:14 ఎవరంటే అది విలియం బ్రెనహమ్. మలాకి 4:5-6 వచనాలు నీ హృదయంలో ఉంటే లాభం లేదు. ఎందుకంటే ఆ ఏలియా ఎవరంటే ప్రవక్త విలియం బ్రెనహమ్. మత్తయి సువార్త 17:11 నీకు నీ హృదయంలో ఉంటే లాభం లేదు. ఎందుకంటే సమస్తాన్ని సమకూర్చే ఏలియా, సమస్తాన్ని చక్కబెట్టే ఏలియా, లేదా సమస్తాన్ని పునర్దించే ఏలియా ఎవరంటే విలియం బ్రెనహమ్. కానీ నీకు ఉండాల్సింది ఏంటిదంటే నీ లేఖనం, యువర్ స్క్రిప్చర్, నీ లేఖనం. బహుశా కొంతమందికి వాళ్ళ లేఖనాలు ఇలా కూడా ఉంటాయి, యూదా ఇస్కరియోతు లేఖనం ఒకడికి ఉంటుంది. నిజం, బిలాము లేఖం ఒకడికి ఉంటుంది. వింటున్నారా? బిలాము లేఖం వాని దగ్గర జరుగుతూ ఉంటుంది, యూదా ఇస్కరియోతు లేఖం వాళ్ళు జరుగుతూ ఉంటుంది. అందుకే బిలాము గురించి చెప్పుతుంటే ఇంకోపం వచ్చేస్తా అంట, నా గురించే చెప్పిండంత.
మొత్తం మార్క్ పాస్టర్ చెప్పేదంతా మా గురించే. నేను బిలాం గురించి చెప్తే నీ గురించి ఎట్లయితుంది, నేను యూదాయస్కరేత గురించి చెప్తే నీ గురించి ఎట్లయితుంది అంటే ఆ లేఖనం నీదే అన్నమాట. నేను ఆ 70 మంది శిష్యుల గురించి చెప్తే నీకెలా అవుతుంది అది, మేమేగా సంఘం నుండి వెళ్ళిపోయింది. ఓహో, మంచిగా గుర్తించుకున్నావు, చక్కగా గుర్తించుకున్నావు నువ్వు, అది ఎవరు అంటే నువ్వే. అది చూడండి, నేను ప్రవక్త వర్తమానం చదువుతా ఉంటా, బైబుల్ చదువుతా ఉంటా, కానీ ఆ లేఖనాలు ఏవి నన్ను హాని చేయవు, ఆ లేఖనాలు ఏవి నన్ను బాధ పెట్టవు. ఎందుకంటే నాకు తెలుసు ఆ పాత్ర నాది కాదు, ఆ పాత్ర నాది కానప్పుడు నాకు బాధ ఉండదు, ఆ పని నేను చెయ్యను కూడా. ఎందుకంటే ఆ పాత్ర నాది కాదు, ఆ లేఖనం నాది కాదు, దేవుడు ఆ లేఖనంలో నన్ను ఏర్పరచుకోలేదు, ఆ లేఖనం కొరకు కాదు నన్ను ఏర్పరచుకున్నది, నా లేఖనము వేరే అయి ఉన్నది. కాబట్టి నేను ఈ లేఖనాలు విన్నప్పుడు నేను బాధపడను. ఎవడైనను బాధపడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా, వాడి లేఖనం అది, వాడి లేఖనం అది. చూడండి, కొంతమంది ఇలా గుర్తించుకుంటారు, వ్యభిచారం చేసిందనుకో, దావీదు పాపం చేయలేదా, వాళ్ళ లేఖనం దేంతో గుర్తించుకుంటాను ఇప్పుడు, దావీదు పాపం చేయలేదా, సంసోను డెలిలాకు పడిపోలేదా, సొలొమోను అనేక మంది భార్యలను పెళ్లి చేసుకొని చివరికి భార్యల మాట విని విగ్రహార్ధన వైపు తిరగలేదా, వాళ్ళు దాంతో గుర్తించుకుంటాను. అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, స్పిరిట్స్, మనం కలుగున్న ఆత్మ ఏంటిదని ఎట్లా చెప్పాలో తెలుసా, మనం దేంతో గుర్తించుకుంటున్నామో దాన్ని బట్టి చెప్పచ్చు. ఇప్పుడు దావీదు గురించి చెప్పుకొని వ్యభిచారం చేసేటోళ్ళు ఉన్నారు, చేస్తున్నారు, చేశారు, కానీ యోసేపు గురించి చెప్పరు. ఎందుకంటే యోసేపు పాపము నుండి పారిపోయాడు. ఆ లేఖనముతో గుర్తించుకోమంటే చెప్తాడా, చెప్పడు. దానికి ఇంకోళ్ళు ఉంటారు, అది నేను, దట్ ఈస్ మీ. యోసేపు ఎలా పారిపోయాడో నేను కూడా అలానే పారిపోతున్నా. యవనస్తులైనా మీరు యోసేపు లేఖనముతో గుర్తించుకోగలగాల, బికాస్ జోసెఫ్ ఇస్ ద పర్ఫెక్ట్ టైప్ ఆఫ్ జీసస్. యోసేపు యేసుకు పరిపూర్ణమైన సాదృశ్యం, అదే సమయంలో యోసేపు వధువు కూడా సాదృశ్యం. మర్చిపోకండి, యోసేపు వధువు కూడా సాదృశ్యం, యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యము, వధువు కూడా సాదృశ్యం. అమనండారా, అందుకే యోసేపు జీవితంలో 7 పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు జీవితంలోనూ ఆయన వధువు జీవితంలో వాళ్ళిద్దరు కలిస్తేనే 7 పండుగలు అక్కడ కాదా. అందుకే యోసేపు ఇప్పుడు ఏమవుతున్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తుకు సాదృశ్యం అవుతున్నాడు, వధువుకి సాదృశ్యం అవుతున్నాడు. అర్థమైన ఆమె చెప్పండి, నువ్వు గుర్తించుకోవాల్సిన లేఖనం అది. చాలామంది అలానే ఉంటా ఉంటారు, స్పిరిట్స్ అన్నమాట అవి. ఇంకోటి తెలుసా, ఒక ఆత్మ ఇంకొక ఆత్మను ఎప్పుడు ఇష్టపడుతుందంటే, లేఖనాల గురించి కాదు, నేను మామూలుగా సంఘం గురించి మాట్లాడుతున్నా, ఒక వేషధారి ఎప్పుడు ఇంకో వేషధారితోనే ఉంటాడు, మీరు గమనించండి. ఒక నటించే విశ్వాసి ఎప్పుడు ఇంకొక నటించే విశ్వాసితోనే ఉంటాడు, ఒక అవిశ్వాసి ఎప్పుడు ఇంకొక అవిశ్వాసితోనే ఉంటాడు. ఎందుకంటే లైక్ స్పిరిట్స్ అంటారు వాటిని, అంటే ఒకే రకమైన ఆత్మలు అన్నమాట. ఇప్పుడు ఈ ఆత్మ రెండు కలిసిపోతాయి అక్కడ, వీళ్ళిద్దరికి సంబంధం లేదు. వీళ్ళిద్దరు బంధువులైనా కాకపోయినా, సంబంధం ఉన్నా లేకపోయినా, వీళ్ళ ఆత్మలు ఒక్కడు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటైపోతూ ఉంటారు సంఘంలో. అందుకే మీరు గమనించండి, అవిశ్వాసులందరూ ఒక గుంపు అవుతారు, నటించే విశ్వాసులందరూ ఒక గుంపు అవుతారు, విశ్వాసులందరూ ఒక గుంపు అవుతారు. మరి ప్రవక్త బ్రెన్నాం గారు 3 రకాల విశ్వాసుల్లో 3 గుంపులను చూపించాడు ఆయన, చూపించాడా లేదా ఆయన? ప్రతి గుంపులో ప్రతి ఒక్క టెబర్నాకిలో ప్రతి సంఘంలో ఈ 3 గుంపులు ఉంటాయని అన్నాడా లేదా? చూడండి, ఒక వేషధారి ఎప్పుడు ఇంకో వేషధారితో ఉండడానికే ఇష్టపడతాడు, అతనికే ఫోన్ చేస్తూ ఉంటాడు, అతనితోనే దివరాత్రులు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? వీళ్ళు ఏం చేస్తారు ఈ నటించే విశ్వాసులు, పాస్టర్ గారు ఈ మధ్యలో కొంచెం టైం ఎక్కువ ప్రసంగం చేస్తున్నాడు, చెప్పాలనయ్యా, పిల్లలకు ఆకలి అవుతూ ఉంటుంది, ఎండాకాలము ఎట్లా చెప్పు, సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు అసలు, వీళ్ళు ఏం చేస్తారు, మీటింగ్ అయిపోవడంతోటే ఎక్కడో కొట్టు దగ్గర ఒక దుకాణం ఓపెన్ చేస్తారు,
ఎక్కడో చాయ్ కొట్టు దగ్గర, టీ కొట్టు దగ్గరనో ఒక దుకాణము ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తారు, బ్రదర్ నేను ఇక్కడున్నాను రా, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. అదే పాస్టర్ పిలిస్తే మాత్రం రాడు, దేవుని పని ఉన్నది రా అంటే రారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఏం చేస్తారు, ఈరోజు వాక్యం విన్నావా? విన్నాను. ఏంటి పాస్టర్ గారు ఏమైనా మనల్ని టార్గెట్ చేస్తున్నట్టున్నాడు, అంత మన గురించి చెప్తున్నట్టున్నాడు, నాకు కూడా అదే అనిపిస్తుంది బ్రదర్, ఈయన ఎందుకు ఈ మధ్యలో ఇలా చెప్తున్నాడు అంటావు? వాళ్ళ టీ కొట్టు గురించి మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడితే, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఇది ఎలీషా పరిచర్య మర్చిపోకండి, నువ్వు వెళ్ళి అంతఃపురములో మాట్లాడుకున్న గ్రంథాన్ని తిన్నదీమే చెప్పేస్తుంది ఏ స్పిరిట్ ఏదో. నేను చెప్పేయగలను, నాకైతే ఉంది అది ఆ వరం దేవుని కృప వలన. ఆ గ్రంథాన్ని తిన్నాను కాబట్టి ఎలీషా వలన నాకు ఆ డిజర్నింగ్ ఉంది నాకు. చూడండి, ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, యవనస్తులు ముఖ్యంగా, యవనస్తులు ఏం చేస్తారు, ఎవరితో ఉంటారు, ఎవరైతే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతారో వాళ్ళతోనే. వీడు ప్రార్థన చేయడు, వాడు ప్రార్థన చేయడు, వీడు బైబిల్ చదవడు, వాడు బైబిల్ చదవడు, వీడు చర్చకు రాడు, వాడు చర్చకు రాడు, వీడు పాస్టర్ దగ్గర అబద్ధాలు చెప్తాడు, వాడు చర్చ వాడు కూడా పాస్టర్ దగ్గర అబద్ధాలు చెప్తాడు, వీడు వాట్సాప్లోనే ఉంటాడు, వాడు వాట్సాప్లో ఉంటాడు, వీడు అమ్మాయిలకు ఫోన్లు చేస్తూ ఉంటాడు, వాడు అమ్మాయిలకు ఫోన్ చేస్తూ ఉంటాడు, సేమ్ స్పిరిట్స్ కలిసిపోతూ ఉంటారు. అదే సమయంలో ఇంకోళ్ళు ఉంటారు, ప్రార్థన చేద్దాం అనుకుంటారు, ఇంకోళ్ళు వస్తారు, ఎస్ నేను వస్తాను, ఈరోజు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, మీలో ఎవరైనా ఉండాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు, యవనస్తుడు అడిగినప్పుడు, యవనస్తుడు నేను కూడా ఉండాలనుకుంటున్నాను. అయితే అందరం కలిసి ఉపవాసం చేద్దాం, పట్టు ఉపవాస ప్రార్థనలు కూర్చుందాం. ఈరోజు పలానా వర్తమానాన్ని చదివి మాట్లాడాలనుకుంటున్నాం, పలానా వర్తమానాన్ని బోధించాలనుకుంటున్నాం. మీలో ఎవరైనా వస్తారా మాట్లాడుకోవడానికి? ఓ నేను వస్తాను, నేను వస్తాను, నేను కూడా వస్తాను. నువ్వు చెప్తే నేను ఇనేదేందే, స్పిరిట్ వేరున్నది, ఇది సంథింగ్ ఈజ్ రాంగ్. సంఘంలో జరుగుతూ ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా, ముఖ్యంగా యవనస్తుల మధ్యలో జరుగుతూ ఉంటాయి. నువ్వు చెప్తే నేను వినడం ఏంది అంటే అర్థమేంటో తెలుసా, ఇతని స్పిరిట్ వేరే అన్నమాట. ఇతను కలవలేడు వాళ్ళతోటి, ఇతను అతనితో కలవలేడు. ఎందుకంటే ఇలా అనుకునే వాళ్ళు గుంపు తయారవుతుంది, వాళ్ళు యాబ్సెంట్ అవుతూ ఉంటారు మీటింగ్లకు, వాళ్ళు యాబ్సెంట్ అవుతూ ఉంటారు యవనస్తుల కూటాలకు, వాళ్ళు యాబ్సెంట్ అవుతూ ఉంటారు చర్చ్లకు, వాళ్ళు యాబ్సెంట్ అవుతూ ఉంటారు స్పెషల్ మీటింగ్స్కి. ఎందుకంటే వీళ్ళ గుంపు వేరే అన్నమాట, అదొక స్పిరిట్స్ అవి. ఇలాంటి వాళ్ళ గురించి లేఖనంలో తీసి చూపించినామనుకో వాళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది, పాస్టర్ నాకే చెప్పాడు, పాస్టర్ నాకే చెప్పాడు. ప్రవక్త బ్రెనమ్ గారు ఒక మాట అన్నాడు, నీ స్నేహితులను నాకు పరిచయం చేయి. స్నేహితులు అంటే నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఫ్రెండ్స్, వాళ్ళ సంఘంలో అయినా కావచ్చు, బయటైనా కావచ్చు, నువ్వు నాకు పరిచయం చేయి, నువ్వేంటో నేను చెప్తాను. ఎందుకు? నీ స్నేహితులతో నువ్వు కలిసి ఉన్నప్పుడు ఆ స్నేహితుల యొక్క ఆత్మ ప్రభావం నీ పైన ఉంటుంది. సో వాళ్ళ ప్రభావం కంటే ఎక్కువగా నువ్వు జీవించలేవు. నీ స్నేహితుడు ఎప్పుడు ఫేస్బుక్లో ఎప్పుడు దాని ఏమంటారంటే సినిమాలు చూస్తూ ఆ ఫేస్బుక్లో తర్వాత ఆ యొక్క వాట్సాప్లో ఆ టిక్టాక్లో ఉంటున్నాడు అనుకో, నీకు కూడా అదే ప్రభావం పడి నువ్వు కూడా 24 గంటలు ఫోన్ని దానికోసమే వాడుతూ ఉంటావు. ఎందుకంటే దానికంటే ఎక్కువ జీవించలేవు, స్నేహితుని యొక్క ప్రభావం అలా పడుతూ ఉంటుంది. అదే నీ స్నేహితుడు వాక్యం గురించి మాట్లాడేవాడై ఉన్నాడు అనుకో, ప్రార్థన చేసేవాడై ఉన్నాడు అనుకో, వర్తమానాలను ధ్యానించేవాడై ఉన్నాడు అనుకో, ఎప్పుడు చూసినా వాక్యము వాక్యం అంటున్నాడు అనుకో, అతనితో స్నేహం చేయి, నీకు కూడా అదే వస్తూ ఉంటుంది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో ఆ స్నేహం యొక్క ప్రభావమే నీ పైన పడతా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, ముఖ్యంగా సేవకులకు కూడా చెప్తున్నాను, దేవుడు వాళ్ళకు కృప చూపును గాక, సేవకులకు కూడా చెప్తున్నాను, సంఘస్థులకు చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను, నీకంటే ఎక్కువగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళతో ఉండు. నీకంటే ఎక్కువగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళతో ఉండు. నువ్వు వాళ్ళతో ఉండడం వలన ఏం జరుగుతుందంటే వాళ్ళ ప్రభావం నీ పైన పడి నువ్వు కూడా ఎదగడం మొదలు పెడతావు, నువ్వు కూడా పెరగడం మొదలు పెడతావు. నీకంటే ఎక్కువగా వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళతో, నీకంటే ఎక్కువగా వాక్య ప్రత్యక్షతలు ఉన్న వాళ్ళతో, వాళ్ళతో నువ్వు ఎక్కువగా ఉన్నావనుకో వాళ్ళ ప్రభావం నీ పైన పడతా ఉంటుంది, నువ్వు కూడా వాక్యంలో ఎదుగుతూ ఉంటావు. సేవకులు కూడా అలానే కావాలి. వాళ్ళకంటే ఎక్కువగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళతో ఉన్నారనుకో వాళ్ళ యొక్క ప్రభావము వీళ్ళ పైన పడతా ఉంటుంది.
అప్పుడు వీళ్ళ పైన పడినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, వింటున్నారా అందరూ, వీళ్ళ పైన పడినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే వీళ్ళు కూడా ఎదుగుతూ ఉంటారు. ఆయన ఏడు ముద్రలు అంటాడు, ఏడు ముద్రలు, ఏడవ ముద్ర అంటాడు, శివం గర్జన అంటాడు. ఆయనతో ఉంటూ ఉంటే అవే వినబడతా ఉంటాయి, అవే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఈయనకు కూడా కొంత అర్థమవుతా ఉంటుంది, ఆ ప్రభావం పడతా ఉంటుంది, ఆత్మ ప్రభావం. ఈయన కూడా ఏడవ ముద్ర చదవడం మొదలు పెడతాడు, ఈయన కూడా ఏడు ముద్రల గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. వింటున్నారా? కానీ వీళ్ళు ఉన్నారు, చాలామంది ఉండరు. నాకైతే ఎందుకు ఇష్టమో తెలుసా, నేను కొంతమంది దైవజనులతో నేను ఎందుకు సహవాసం చేస్తామో తెలుసా, చాలామంది అనుకుంటున్నారు వాళ్ళ యొక్క ప్రభావము ద్వారా లేదా వాళ్ళతో సహవాసం ద్వారా నేనేదో గుర్తింపు తెచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్లా తెలంగాణలా, నేనేదో అలాంటి సేవకు నేను కాదు, నాకు దేవుడు ప్రత్యక్షతను ఇచ్చాడు, దేవుడు నాకు ఒక పరిచర్యను ఇచ్చాడు, ఆ పరిచర్య ఏమిటో నాకు తెలుసు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో నాకు తెలుసు, నన్ను దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడో ఎన్నుకున్నాడో అన్నీ నాకు తెలుసు, ఈరోజు నేను ఈ లాక్డౌన్లో ఈ నిర్బంధంలో ఏ సేవ చేస్తున్నానో కూడా నాకు తెలుసు, ఐదు రకాల పరిచర్యలో ఏం చేస్తున్నానో నాకు తెలుసు. అంతేకాదు నా పిలుపు తెలుసు, నా ఏర్పాటు తెలుసు, నాకు దాని గురించి నిశ్చేత ఉన్నది, దేవుడు నన్ను ఎందుకు ఇప్పుడు నిలబెట్టాడో తెలుసు, చివరి కాలంలో ఈ వధువుకి కావలసిన వర్తమానం ఇవ్వడంలో నన్ను ఎందుకు ఒక పాత్రగా వాడుకుంటున్నాడో, ఐదు రకాల పరిచయంలో నేను కూడా ఒక్కడిగా ఎందుకున్నానో నాకు అర్థమైంది. నాకు వేరే వాళ్ళ పరిచర్య ద్వారా నేను గుర్తింపు పొందుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ నేను వేరే వాళ్ళతో ఎవరితోటైనా ఉంటున్నాను అంటే ఇంకా ఎదగడానికి వాళ్ళకున్న ప్రత్యక్షతలు వాళ్ళకున్న బయలుపాటుల ద్వారా నేను కూడా ఎదగడానికి ఆ ప్రభావం నా పైన కూడా పడాలని, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని, వాళ్ళ పరిచర్య నా పరిచర్యను డెవలప్ చేసుకోవడానికి కాదు, నా పరిచర్య వాళ్ళ పరిచర్య పైన ఆధారపడలేదు. ఒక ఆయన ఇలా అన్నాడు నాతో, ఓ పెద్ద ఆయన సీనియర్ మోస్ట్ పాస్టర్, నీ పరిచర్య నాశం కాబోతున్నది, ఎందుకు నేను ఆయన విడిచిపెడుతున్నా 2013లో, నేను ఆయన విడిచిపెట్టేస్తానా అని అన్నాడు. నీ పరిచర్య నాశనం కాబోతున్నది, నీ సంఘం నాశనం కాబోతున్నది, నీ కుటుంబం నాశనం కాబోతుంది అన్నాడు ఆయన. ఆయనతో నేను 15 సంవత్సరాలు సావాసం చేశాక కానీ కాలేదే, 2013 నుండి 2020 వరకు 7 సంవత్సరాలు ఏం కాలేదే, ఇంకా పెరిగింది నాకు పరిచర్య, పెరిగింది నాకు ప్రత్యక్షత, పెరిగింది నాకు, నా కుటుంబంలో నా పిల్లలు దేవుని సేవలో ఉన్నారు, వాక్యానికి లోబడి ఉన్నారు, లోకస్తుల వలె మిగతా పాస్టర్ల యొక్క పిల్లల వలె చాలా మంది పాస్టర్ల పిల్లలు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, గంజాలు తాగుతున్నారు, ఎన్ని రకాలుగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు, కన్నా పిల్లలు అలా లేరే. వాళ్ళు అన్నట్టు నా కుటుంబం శపించబడలేదు, నా సంఘం శపించబడలేదు, నా పరిచర్య శపించబడలేదు, దానికి బదులుగా ఇంకా దేవుడు నన్ను లేవనెత్తాడు ఆయన, దేవుడు నన్ను ఇంకా పైకి లేపాడు ఆయన, నన్ను ఇంకా అంతర్జాతీయంగా వాడుకోవడం మొదలుపెట్టాడు, నన్ను ఇంకా చాలా బలంగా వాడుకోవడం మొదలుపెట్టాడు, ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుగు మాట్లాడే వధువు దగ్గర వాడుకోవడం మొదలుపెట్టాడు, ఇతర దేశాలలో వాడుకోవడం మొదలుపెట్టాడు. వాయ్, కారణం ఏంటిది, ఎందుకు, ఆ వ్యక్తితో ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తిని విడిచిపెడితే నాకేదో జరుగుతాను కాదు, ఎందుకంటే అతను అనుకున్నాడు అతని పరిచయం వలన నేను ఫేమస్ అయ్యానని, అతని పరిచయం వల్ల అందరూ నన్ను గుర్తిస్తున్నారని. కానీ అతను తెలియని విషయం ఏంటంటే దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, దేవుడు నన్ను ఒక పిలుపు పిలిచాడు ఆయన, నా పిలుపు నా ఏర్పాటు నేను నిశ్చయం కలుగున్నాను. అలాంటి వాని పైన ఆధారపడే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నా పిలుపు ఉండదు, నా ఏర్పాటు ఉండదు, నా పరిచర్య ఉండదు. వీళ్ళు వచ్చి చెప్తేనే అక్కడ సంఘం ఆ పాస్టర్కి లోబడుతుంది. ఈరోజు నేను ఎవరితోటైనా సహవాసం ఉన్నాను అంటే నా పరిచర్య అభివృద్ధి పడుకోవడానికి కాదు, లేదా నా పరిచర్యలను వాళ్ళపైన ఆధారపడడానికి కాదు. వాక్యము నుండి అతను తప్పిపోయాడు, ఏది బోధించాడో పులిపిడి పైన, నేనే తర్జుమదారుడుగా ఉండే దానికి వ్యతిరేకంగా పోయాడు. బోధించిన దానికి ఆయన నేను అడిగాను ముఖం పట్టుకొని శపించడం మొదలుపెట్టాడు, నన్ను తిట్టడం ప్రారంభించాడు, అందరికీ నా గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టాడు, తర్వాత సంవత్సరాలలో బహిరంగ కూటాలలో కూడా నా గురించి చెప్పడం మొదలుపెట్టాడు పేరు పెట్టి. కానీ ఈరోజు ఎవరి పరిచర్య పోయింది, ఎవరి కుటుంబం నాశనమైంది, ఎవరి జీవితం ఏమైంది, అది కాలమే నిర్ణయించింది. శపించినంత మాత్రాన శాపాలు రావు,
ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం ప్రకారముగా నువ్వు శపిస్తే వచ్చేది కాదు అది, నువ్వు లేఖనాన్ని దాటితే వచ్చేది అది. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం అంటే అర్థం రెండు చట్టాలు అని అర్థం. ఒకటి వాక్యం ప్రకారంగా జీవిస్తే దీవెనలు ఉంటాయి, ఇంకొకటి వాక్యానికి విరోధంగా జీవిస్తే నీకు తెగులు వస్తాయి, శాపాలు వస్తాయి. ఆ రెండు అక్కడ రాయబడిన ద్వితీయోపదేశ కాండంలో దీవెనలు రాయబడ్డాయి, తెగులు రాయబడ్డాయి. నేను వాక్యానుసారంగా జీవిస్తున్నంతసేపు ఎవడు నన్ను శపించినా నాకు ఆ శాపం రాదు, ఎవడు నా పైన తెగులు రావాలని కోరుకున్నా నాకు రాదు. ఎందుకు రాదు అంటే నేను వాక్యానుసారంగా ఉన్నంతసేపు. అది ఖచ్చితం, అది వాక్యాన్ని దాటితే ఎవడైనా కావచ్చు, వాక్యాన్ని దాటితే వాడు ఎవడైనా కావచ్చు, ఎంత పెద్దోడైనా కావచ్చు, ఎంత సీనియర్ అయినా కావచ్చు, వాక్యాన్ని దాటితే ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినట్లుగా ఖచ్చితంగా వాడి పైకి ఖచ్చితంగా తీర్పులు వస్తాయి, వాడి పైకి ఖచ్చితంగా తెగుళ్ళు వస్తాయి, శాపాలు వస్తాయి. అది దేవుడు తీర్పులు చూపిస్తూనే ఉంటాడు వాళ్ళ జీవితాలలో. ఫ్రెండ్స్, ఈరోజు నేను కూడా ఎవరితోడైనా సహవాసం చేస్తున్నానంటే నా లక్ష్యం ఏంటో తెలుసా, నా ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రవక్త చెప్పాడు, నీకంటే ఎదిగిన వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే వాళ్ళ ప్రభావం నీ పైన ఉండి వాళ్ళు కలుగున్నది నువ్వు కూడా పొందుకుంటా ఉంటావు. దట్స్ రైట్, అది నిజం. అది మీకు అర్థమైందని చెప్పింది, మీకు అర్థమైందని చెప్పింది. అందుకే ఈరోజు ఎవరి ఆత్మ ఏందో బయటపడుతున్న కాలం ఇది. సాయంకాల సమయంలో ఏ గూడికి చెందాల్సిన పక్షులు ఆ గూడికి చేరునని ప్రవక్త చెప్పాడా లేదా? అన్ని వాటి వాటి గూట్లు చేరుతున్నాయి. ఇప్పుడు లాక్డౌన్ వలన అయితే ఇంకా క్లియర్గా, ఇంకా స్పష్టంగా చూపించబడతా ఉన్నది లాక్డౌన్ వలన, నిర్బంధం వలన. ఆ ప్రభావం ఏదైతే ఉంటుందో అది జాగ్రత్త. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్త. యవనస్తుడా, సంఘంలో ఎవరితో సహవాసం చేస్తానో, బయట ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఎందుకంటే ఎప్పుడైనా ఈ వ్యక్తిలో నా ఆత్మ ఇంకో వ్యక్తిని ఎప్పుడు ఇష్టపడుతుంటే వాడికి కూడా ఇదే ఆత్మ ఉంటే, అందుకే వ్యభిచారుని ఇష్టపడుతుంది, వ్యభిచారుడు వ్యభిచారుని ఇష్టపడతాడు, నటించే విశ్వాసిని ఇష్టపడతాడు, అబద్ధీకుడు అబద్ధీకుని ఇష్టపడతాడు. వీళ్ళంతా ఒకటైతా ఉంటారు. వాళ్ళు ఒకటవటం వలన చెప్పొచ్చు వాళ్ళ స్పిరిట్ ఏందో. పాస్టర్కి అది ముందుగానే తెలుస్తూ ఉంటుంది, పాస్టర్కి అర్థమైపోతూ ఉంటుంది, దిస్ ఫెలో, ఈ వ్యక్తి కాదు. అంతే కాదు, ఓకే, జాగ్రత్త వింటున్నారా అందరూ? సో ఇప్పుడు సింహగర్జన, ఓకేనా? తీర్పులు కుమరించబడుతున్నాయి. ఎవరికి? అవిశ్వాసులకు, వేషధారులకు. వాళ్ళకి తీర్పులు తీర్చబడుతున్నాయి, వాళ్ళకు తీర్పులు కుమరించబడుతున్నాయి. ఆమెనంటారా? కానీ అదే సమయంలో మనకు వచ్చుతున్న తీర్పు ఏంటిది? మనకు న్యాయాధిపతిగా ఆయన ఎందుకు కనబడుతున్నాడు? మనకెందుకు, వధువుకి పెళ్లి కుమార్తెకి ఎందుకు ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా ఉన్నాడు? ఆమె కేసు కొట్టివేయబడి ఇప్పుడు ఆయన క్లెయిమింగ్ అధికారపూర్వకంగా ఒక్కొక్కరిని తన వారిగా స్వాధీనపరుచుకుంటూ ఆయన శిరస్సుగా వాళ్ళకు అద్దుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. ఓ, నా దగ్గర చాలా కోర్సు ఉన్నాయి దాని మీద, ముద్రలో దాని గురించి చాలా చెప్పాడు ప్రవక్త. క్లెయిమింగ్ వర్క్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. క్లెయిమింగ్ అంటే అధికారపూర్వకంగా వీళ్ళు నా వారని చెప్పుకోవడం అన్నమాట. అది ఎలా చెప్పగలడు? పేరు తెరవడం వలన, ముద్రలు తెరవబడడం ద్వారా పేరు బయలుపరచబడ్డది. ఏడు ముద్ర కింద నీ పేరు యొక్క మర్మం బయలుపరచబడ్డది. ఇప్పుడు నేను అధికారపూర్వకంగానే తను తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నీకు సిరస్గా ఉంటా ఉన్నాడు ఇప్పుడు ఆయన. లోయ్, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును కాక. ఓకే, సో ఆకాశంలో ఉన్న మొదటి బైబిల్ రాసులు, మొదటి రాసి కన్య రాసి, ఆయన మొదటి రాకడను కన్యక గర్భంలో వస్తున్నదని చూపిస్తున్నది. రెండవ రాసి సింహరాశి, వింటున్నారా? ఆయన రెండవ రాకడ ప్రకటన 10:1 వస్తున్నాడు ఆయన, సింహము గర్జించినట్లుగా. ఆమెనంటారా? నెక్స్ట్ జాగ్రత్త వినండి, ఎస్తేరు పుస్తకానికి వచ్చినప్పుడు ఎస్తేరు, వింటున్నారా? కన్య, ఏ పురుషుడు కూడనిది ఎస్తేరు కన్య, రాజు సింహము, ఐశ్వర్యసు రాజు సింహము, వింటున్నారా? ఇప్పుడు ఈ కన్య వెళ్ళి ఏం చేస్తున్నది? సింహమును పెళ్లి చేసుకుంటున్నది. ఎస్తేరు గ్రంథంలో వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్.
ఎంత అద్భుతమైన పిక్చర్ అండి అది. హల్లెలూయా. ఇప్పుడు ఈ కన్యవేళ ఏం చేస్తున్నది? ఈమె సింహమును పెళ్లి చేసుకుంటున్నది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అండ్ వాట్ ఈస్ సెకండ్ బైబిల్? ఇప్పుడు రెండో బైబిల్ ఏంటిది? పిరమిడ్. పిరమిడ్ గురించి మాట్లాడతాను, వింటారా? మీకు టైం ఉందంటారా? ఎందుకంటే పిరమిడ్ గురించి నేను మాట్లాడాలని నాకు చాలా ఆశ ఉంది, అందుకే నేను మాట్లాడకూడుతున్నాను. రెడీగా ఉన్నారా? నేను ప్రవక్త కోర్సు చదువుతాను ఈ విషయంలో. అఫ్ కోర్స్ దీని గురించి కూడా నాకు ప్రవక్త కోర్సు ఉన్నాయి, ఏది ఫస్ట్ బైబిల్ గురించి కూడా చాలా ఉన్నాయి. కానీ అన్నీ చదివితే మనకు సమయము సరిపోదని నేను చదవట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పిరమిడ్ గురించి నేను ఇప్పుడు మీకు ప్రవక్త ఒక కోర్సులో నుండి చదవాలని నేను ఆశిస్తున్నాను. ఈ పిరమిడ్ గురించి, ఇది రెండవ బైబిల్ అని చెప్పాడు ప్రవక్త. ఆమెనంటారా? హల్లెలూయా. ఇది ఎన్నో బైబిల్ అని చెప్పాడు? ఓకే, లెట్స్ టర్న్ టు మెసేజ్ కాల్ అడాప్షన్. అడాప్షన్, పుత్ర స్వీకారము. 1960 ఐదవ నెల అంటే ఇదే మే నెల 18వ తారీఖున బోధించాడు పుత్రస్వీకారంలో రెండవ భాగం. ఇది రెండవ భాగం, పుత్రస్వీకారంలో రెండవ భాగము. దీంట్లో నేను చదవబోతున్నాను, జాగ్రత్తగా వినండి. 45వ పారాగ్రాఫ్ నుండి చదువుతున్నాను. పుత్రస్వీకారము భాగము 2, 1960 May 18 చెప్పబడిన వర్తమానం ఇది. 46వ పారాగ్రాఫ్, 45వ పారాగ్రాఫ్. నేను తరచుగా దీన్ని చెప్పుచున్నను, దేవుడు 3 బైబిళ్లను చేశాను. మొదటి దాన్ని ఆయన ఆకాశమందు ఉంచెను, అది రాశిచక్రం. మీరు ఎన్నడైనా రాశిచక్రము చూచారా? రాశిచక్రంలోని మొదటి బొమ్మ ఏమిటి? కన్య. రాశిచక్రంలోని చివరి బొమ్మ ఏమిటి? సింహము. ఆయన మొదటిసారి కన్యక ద్వారా వచ్చెను, రెండవసారి ఆయన యూదా గోత్రపు సింహముగా వచ్చును. చూచారా? 46వ పారాగ్రాఫ్. తర్వాత దానిని ఆయన పిరమిడ్లో చేసెను. ఏది? బైబిల్. రెండవది, పూర్వకాలంలోని హానోకు కాలమందు వారు పిరమిడ్లు నిర్మించిరి, వారు వాటిని కొలిచిరి. అది నాకు అర్థము కాలేదు, ఆ కొలతలు అర్థం కాలేదంటాను ప్రవక్త. యుద్ధ సమయములందు వారు మోకాలపై ఎంతోసేపు నిలబడి యుద్ధముల యొక్క దూరమును కొలవగలరు. ఆ పిరమిడ్లో యుద్ధ సమయములను కొలగలరట వాళ్ళు. ఇప్పుడు వారు ఎచటను కొలుచున్నారని మీరు ఎరుగుదురా? రాజు యొక్క గదిని. రాజు యొక్క గది ఎక్కడుంది? తల శిరస్సు. వింటున్నారా? 7 స్టెప్స్. పిరమిడ్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 7 మెట్లున్నాయి. అవునా? అమనంటారా? 7వ మెట్టు పైన ఏమున్నది? ఇప్పుడు రాజు, రాజు యొక్క గది. గుర్తుందా మీకు నేను చెప్పింది? రాజు యొక్క గది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ 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 కొలుస్తున్నారట? రాజు యొక్క గదిని. ఈ పిరమిడ్ పైకి వెళ్ళాను, దానిని మనం గుర్తించలేము. ఈనాడు మనకున్న వీటన్నిటితో కూడా మనము దానిని నిర్మించలేము. ఆ పిరమిడ్ ఎవరు నిర్మించలేరు. ఇప్పుడు దాని యొక్క ఎత్తు పెరుగుచుండగా దాని యొక్క చివరి భాగము ఒక సూది వలె నిర్మించబడినది. కానీ దాని యొక్క తలరాయిని ఆ పిరమిడ్ యొక్క శిఖరముపై వారు ఎన్నడూ పెట్టనే లేదు. ఒకటి గుర్తుంచుకోనండి, ఐగుప్తు దేశంలో అనేక పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్లు ఐగుప్తుల కాలంలో ఐగుప్తులు ఎందుకు నిర్మించారంటే వారి యొక్క రాజులు రాణుల యొక్క శవములను భద్రపరచడానికి. కానీ ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్న పిరమిడ్ దేని గురించి అంటే అది ఆ పిరమిడ్ కాదు, అది గాజాలో నిర్మించబడిన గొప్ప పిరమిడ్, గ్రేట్ పిరమిడ్. ఈ పిరమిడ్కి మాత్రము పైన తలరాయి లేదు. మరి ప్రవక్త ఏమన్నాడంటే, చదువుతాను అది కూడా, అది నిర్మించింది ఎవరంటే హానోక్ అన్నాడు. ఆయన ఎవరు నిర్మించారట? హానోకు నిర్మించారన్నాడు. హల్లెలూయా. మరియు ఆ పిరమిడ్కి ప్రవక్త అంటున్నాడు, కానీ దాని ఒక తలరాయిన ఆ పిరమిడ్ యొక్క శిఖరంపై వారు ఎన్నడూ పెట్టనే లేదు. ఐగుప్తు దేశమునందు యందు పెద్ద పిరమిడ్ను గురించి మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ఆ పెద్ద పిరమిడ్ గురించి, గ్రేట్ పిరమిడ్ అంటారు, గొప్ప పిరమిడ్. ఆ పిరమిడ్ యొక్క పై భాగమున ఎన్నడూ దాన్ని తలరాయి పెట్టబడలేదు. ఎందుచేత? తలరాయి తిరస్కరించబడినది. ఏది? మొదటి రాకల్లో తలరాయి తిరస్కరించబడిందా? మొదటి రాకల్లో తలరాయి తిరస్కరించబడిందా? ఆయనే క్రీస్తు తలరాయి. గమనించారా? అది తిరస్కరించబడినది.
కానీ మనము ఎదుగుచున్నప్పటి నుండి లూథర్ కాలము నుండి, బ్యాప్టిస్టు కాలము నుండి, మెథడిస్టు కాలము నుండి, పెంతకోస్తు కాలము నుండి ఇప్పుడు మనము తలరాయి వద్దకు వచ్చుచున్నాము. ఐదవ సంఘకాలం సారథి సంఘకాలం లూథర్ కాలం, ఆరవ సంఘకాలము ఫిలదెల్ఫియా సంఘకాలము జాన్ వెస్లీ కాలం, ఏడవ సంఘకాలము పెంతకోస్తు కాలం, లవదిక సంఘకాలం పెంతకోస్తు కాలంతో ప్రారంభమైంది 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఏడవ దూత రంగంపైకి వచ్చాడు. ఆమెనా? ఎందుకు వచ్చాడు? వధువుని బడి తీసుకురావడానికి. ఎందుకు? నయోమితో పాటు రూత్ కూడా రావాలి. ఇప్పుడు నయోమి వాగ్దాన దేశానికి వెళ్ళాల. వాళ్ళకు వాగ్దాన దేశం ఏంటిది? వాళ్ళ పితరుల దేశము, అదే ఇజ్రాయెల్ దేశము. వింటున్నారా? అబ్రాము, ఇసాకు, యాకోబు, యోసేపులు జీవించిన దేశం అది. మోషే వారిని బయటికి తీసుకొచ్చింది దానికోసమే. యోషువా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వారికి వారి భూభాగాలను పంచిచ్చాడు. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఆ వాగ్దాన దేశానికి వెళ్ళారు. పుత్ర స్వీకరణ వర్తమానంలో ఇందులోనే ప్రవక్త ఏమంటాడంటే, ఇప్పుడు వధువుకి వాగ్దాన దేశం ఏంటంటే హోలీ గోస్ట్, పరిశుద్ధ ఆత్మ, మరి క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరం. ఇప్పుడు అందుకే ప్రవక్త వచ్చింది. ఎందుకు ఈ మూడో నిర్గమం ప్రవక్త విలియం బ్రెనమ్ ఎందుకు వచ్చాడు? మనల్ని బయటికి తీసుకురావడానికి. వింటున్నారా నేను చెప్పింది? మనల్ని బబులో నుండి బయటికి తీసుకురావడానికి, మనల్ని లోకము నుండి బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా. క్రైస్తత్వము అన్యత్వము కలిసిపోయింది. ఆ క్రైస్తత్వము అన్యత్వము కలిసిపోయిన దాని నుండి బయటికి తీసుకురావడానికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ తీసుకొస్తున్నాడు? వాగ్దానం దగ్గరికి. ఏంటా వాగ్దానం? పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మం. ఏంటా వాగ్దానం? క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరం. ఆమెనండారా? ఆమెనండారా? సో చూడండి, ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటున్నాడంటే, ఇప్పుడు ఇప్పుడు పెంతకోసు తర్వాత మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే తలరాయి దగ్గర ఉన్నాం. 5, 6, 7 సంఘకాలాలు, మార్టిన్ లూథర్ వర్తమానము, జాన్ వెస్లీ వర్తమానం, పెంతకోసుల వర్తమానం. దాని తర్వాత వచ్చేది ఏంటి? తలరాయి. సంపూర్ణ వాక్యం, ఫుల్ వర్డ్, సంపూర్ణమైన వాక్యం దిగి రావడం. అవునంటారా? దానే ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు మనం తలరాయి వద్దకు వచ్చుచున్నాము. ఆ తలరాయి క్రిందికి దిగి వచ్చి దానిపైన అది అమర్చబడి ఆ నిర్మాణము సమాప్తమగునని మనము కాంక్షతో ఎదురు చూచుచున్నాము. ఈ మెసేజ్ ఎప్పుడు చెప్పాడు? 1960ల తలరాయి వచ్చింది. ఇప్పుడు 1963 తలరాయి వచ్చిన తర్వాత చెప్పిన మెసేజ్ చూడండి. వచ్చును అనడు, వచ్చింది అంటాడు. 63 ముద్రలు విప్పబడిన తర్వాత చెప్పబడిన వర్తమానాలు చూడండి. ఆయన ఏమనుకుంటూ వస్తాడంటే, వచ్చును కాదు వచ్చింది, ఆయన తలరాయిగా దిగొచ్చాడు ఆయన అని మాట్లాడతాడు. హల్లెలూయా. దానిపైన అది అమర్చబడి ఆ నిర్మాణం సమాప్తమగునని మనం కాంక్షతో ఎదురు చూచుచున్నాం. అవునా? ఎప్పుడు ఆ పిరమిడ్ పూర్తవుతుందంటే? తలరాయి వచ్చినప్పుడు. ఎప్పుడు వధువు సంపూర్తి అవుతుందంటే? శిరస్సు, తలరాయి, క్రీస్తు భర్త వచ్చినప్పుడు. స్త్రీకి సంపూర్ణత పురుషుడై ఉన్నాడు. మరి ఎప్పుడైతే స్త్రీ పురుషునితో ఏకమవుతుందో ఆమె ఇప్పుడు సంపూర్ణత అయి ఉన్నది ప్రాణం. అలానే ఈ రోజున తలరాయి పురుషుడు యేసుక్రీస్తు, శిరస్సు సంగమనే ఈ స్త్రీతో ఎప్పుడైతే ఏకమవుతున్నాడో, పెట్టబడుతున్నాడో ఆ శిరస్సుగా, ఇప్పుడు ఆమె సంపూర్ణురాలు అవుతుంది ప్రాణం. నా తండ్రి సంపూర్ణుడు గనుక మీరును సంపూర్ణులై ఉందురు. ఇప్పుడు పిరమిడ్ సంపూర్ణమవుతున్నది. పిరమిడ్లో ఆ 7 స్టెప్స్ వధువై ఉన్నది, శరీరం అయి ఉన్నది, కానీ శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు, పురుషుడై ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఆయన ఒకడవడం వలన ఏమైంది? ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకడవడం వలన సంపూర్ణం చెందారు. ఇప్పుడు ఆ రాయిని నిషేధించినని మీరు వాక్యములో చదవలేదా? సొలొమోను దేవాలయం గురించి అది పలకబడినదని మనకు తెలియను, కానీ నిషేధించబడిన రాయి మూలకు తలరాయను. దీనిని మీరు గ్రహించినట్లుగా చెప్పుచున్నాను. ఇప్పుడు బైబిల్ వాక్య ప్రకారముగా మనం అంత్యకాలమందు పిరమిడ్ యొక్క తలరాయి దిగువచ్చు కాలమందు రాసుల ప్రకారం, బాగా వినండి, రాసుల ప్రకారం ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో తెలుసా? బైబిల్ వాక్య ప్రకారంగా మనం అంత్యకాలమందు పిరమిడ్ యొక్క తలరాయి దిగువచ్చు కాలమందు. 1960లో చెప్తున్నాడు ఈ మాట పుత్ర స్వీకార వర్తమానంలో. దిగొచ్చే ముందు రాసుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? రాసుల దగ్గరికి వెళ్ళాడు. రాసుల దగ్గరికి వెళ్ళామంటున్నాడంటే ఆయన ఆయన ఫస్ట్ రాకడ ఎక్కడ మొదలైంది? కన్య రాశి, రైట్? ఇప్పుడు ఆయన చివరి రాకడ ఎక్కడ జరగాల? సింహరాశి.
కానీ సింహరాజు దగ్గరకు వచ్చే ముందు ఏం జరిగిందో చెప్తున్నాడు. రాసుల ప్రకారము మత్స్యమును దాటి కర్కట రాశి కాలమందు, తెలుగులో మకర అంటే తప్పు, ఇంగ్లీష్లో క్యాన్సర్ అని ఉంటుంది, క్యాన్సర్ అంటే కర్కట, కర్కట రాశి కాలమందు సింహము రానే ఉన్న తరమునందు తరణమునందు తలరాయి దేవుని యొక్క కుమారులు ఏలియా ప్రత్యక్షమగు దినములయందు మనం జీవించుచున్నాం. ఈ యొక్క పారాగ్రాఫ్లో ఎన్ని ఉన్నాయో జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు బైబిల్ వాక్య ప్రకారం మనం అంత్యకాలం మందు ఉన్నాం, అర్థమైంది అందరికీ. ఇప్పుడు పిరమిడ్లో ఎక్కడున్నామంటే తలరాయి దగ్గర, కింద కాదు మధ్యలో కాదు, తలరాయి దగ్గర. పిరమిడ్ యొక్క తలరాయి దిగువచ్చు కాలమందు. ఇప్పుడు రాసుల దగ్గర ప్రకారం వెళ్తే రాసుల ప్రకారము మత్స్యమును దాటి కర్కట రాశి అంటే క్యాన్సర్, ఇంగ్లీష్ ఏమంటారంటే క్యాన్సర్ ఏజ్ అని ఉంటుంది, తెలుగులో తప్పు చేశారు తర్జమ. ఇక్కడ కర్కట రాశి క్యాన్సర్, ప్రోక్త అంటాడు, నేను ఇంకో మెసేజ్లో చూపిస్తాను ఆ పాయింట్ ఏమంటాడంటే, ఆయన సింహముగా వచ్చే ముందు ఆ కర్కట రాశి ప్రభావం భూమి పైన తగిలింది. కర్కట రాశి అంటే క్యాన్సర్, క్యాన్సర్ అంటే తెలుసుగా వ్యాధి, మీకు అర్థమవుతుందా? వ్యాధి, క్యాన్సర్ అనేది వ్యాధి. ఆ వ్యాధి అందుకే ఈ భూమి పైన తగిలింది అంటున్నాడు ఆయన, మీకు అర్థమైందా? ఆ వ్యాధి అందుకే ఈ భూమికి తగిలింది అంటున్నాడు ఆయన. ఆయన సింహముగా వచ్చే ముందు ఆయన మత్స్యమును దాటి, వింటున్నారా, మత్స్యమును దాటి కర్కట రాశి దగ్గర, కర్కట రాశి దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే వ్యాధి. కర్కట రాశి దగ్గరికి భూమి పైన ఏమొచ్చింది? వ్యాధి వచ్చింది. ఏంటి ఆ వ్యాధి? క్యాన్సర్. ఇప్పటికీ మందు లేదు, ఉందా? ఉందా? కొద్ది రోజులు ఆయుష్ను పెంచగలరు, అది కూడా అందరికి కాదు, ఎవరికో కొంతమందికి అది పనిచేస్తూ ఉన్నది. చాలామంది చనిపోతున్నారు, మీకు తెలుసు కదా, క్యాన్సర్ వచ్చిందంటే సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 6 నెలల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమందికి ట్రీట్మెంట్ ద్వారా కొంచెం వాళ్ళు ఓ 10-15 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ దెర్ ఇస్ నో మెడిసిన్, దానికి మాత్రం మందు లేదు. ఉందా? లేదు. క్యాన్సర్ వ్యాధి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన సింహరాశి ముందుగా వచ్చడానికి ముందు కర్కట రాశి మత్స్యములను దాటి, అది చెప్తానులే మత్స్యములు అంటే ఏంటిదో నేను అది మీకు దాంట్లో చూపిస్తాను, ఎందుకంటే వాటి ఆకారాలు చూపించాను. ఆ రాశుల ఆకారాలు చూపించినప్పుడు మత్స్యము ఆకారంలో ఉన్న రాశి ఏందో మీరు చూడండి. ఆ రాశిని దాటి కర్కట రాశికి వచ్చారు, కర్కట రాశి దాటి సింహం రాశి. ఈ కర్కట రాశి భూమిపైకి వచ్చిన సమయంలోనే 7వ దూత రావాల. మరి 7వ దూతకి ఇవ్వబడిన వరం ఏంటిదో తెలుసా? క్యాన్సర్ సైతము నీ ఎదుట నిలువనేరదు. ఏ డాక్టర్లు అయితే మందును కనిపెట్టలేకపోయాడో ఇప్పటికీ 2020 వింటున్నారా, 2020 ఇప్పుడు ఇప్పటికీ దానికి మందు కనిపెట్టలేకపోయారు ఆ క్యాన్సర్కి. ఇప్పుడు ఆ క్యాన్సర్ ఏజ్లో, నేను ఇంగ్లీష్లో చెప్తాను అర్థం కావాలని, క్యాన్సర్ ఏజ్లో ఇప్పుడు ఆ క్యాన్సర్ భూమిపైన తాకింది ఆ రోగం, ప్రవక్త అంటున్నాడు అమనంటారా. ఆ సమయంలో ఆయన 7వ దూతగా ఎందుకు వచ్చారంటే, దేవుడు ఆయన పరిచర్యను, దేవుడు ఆయన పిలుపును, ఆయన ఏర్పాటును, ఆయనకి ఇవ్వబడ్డ ఆజ్ఞను ఎలా నిర్ధారిస్తున్నాడంటే ఆ యొక్క క్యాన్సర్ని స్వస్థపరచుడు ద్వారా, రుజువు చేయబడిన ప్రవక్తన, నిరూపించబడిన ప్రవక్త భూమిపైన. దీని కాదనేవాడు ఎవడవు, క్యాన్సర్ సైతము నీ ఎదుట నిలబడదని చెప్పాడు. నీ ప్రార్థన ఎదుట క్యాన్సర్ సైతం నిలబడదన్నాడు. ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లు డాక్టర్లు వదిలిపెట్టేశారు, ఇంకా 2-3 రోజుల్లో చచ్చిపోతావు అనేటోళ్ళు కూడా, ఇంకా వారంలో చనిపోతావు అనేటోళ్ళు కూడా, ఇంకో నెలలో చనిపోతావు అనేటోళ్ళు కూడా ప్రవక్త బ్రెండమ్ గారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగినది? దేవుడు స్వస్థపరిచాడా లేదా? నైటింగేల్ గుర్తుందా? నైటింగేల్ సిస్టర్ గుర్తుందా? ఆమె క్యాన్సర్ ఆమెను తినేసిందా? ఆ క్యాన్సర్ తినేసినప్పుడు ఆమె యొక్క శరీరం చూశారు కదా మీరు,
కానీ ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేశాడు. 6 నెలలు ఆమె ఎలా అయిపోయిందో చూసారా? ఆమెలో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనబడలేదుగా. ఎందుకంటే క్యాన్సర్ అంటే తెలుసు కదా, క్యాన్సర్ అంటే కణముల ముద్ద. మరి క్యాన్సర్ అంటే కణముల ముద్ద. అది నీ జీవం పైన ఆధారి బతుకుతూ ఉంటుంది. అది నీ జీవం పైన ఆధారపడుతుంది. అది దానికి సొంత జీవం ఉండదు. నీ జీవాన్ని తింటూ అది బ్రతుకుతూ ఉంటుంది. అది డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. దాని యొక్క సెల్స్ని, దాని యొక్క కణాలను అభివృద్ధి పరుచుకుంటూ ఉంటుంది. మీకు అర్థమైందని చెప్పింది. కానీ ప్రవక్త ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్క క్యాన్సర్ కణం కూడా కనబడలేదు. క్యాన్సర్ కణమే లేకుండా పోయింది. క్యాన్సర్ తగ్గవడం కాదు, కణము లేకుండా పోయింది. అసలు క్యాన్సర్ ఏజ్లో క్యాన్సర్ అనే ఆ యొక్క తెగులు చేత భూమిని తాకినప్పుడు దేవుడు ఇప్పుడు అన్య జనుల కొరకు ఒక పక్షిరాజు ప్రవక్తను పంపి, ఒక మోషేను పంపి, ఓ 3వ నిర్గమములో మోషేను పంపి చేతిలో స్వస్థత అనే ఒక సూచననిచ్చి, ఆ సూచన ద్వారా ఏం రుజువు చేశారంటే ఈయన ఎదుట, ఈయన ప్రార్థన ఎదుట, ఈయన వరం ఎదుట క్యాన్సర్ కూడా నిలబడలేదు. అది జరిగిన తర్వాత రావాల్సింది సింహరాశి. ఓయ్, ఇప్పుడు అర్థమవుతుందా? ఆకాశంలో దేవుడు బైబిల్ ఎట్లా పెట్టాడు, మొదటి బైబిల్ రాశులలో ఎలా పెట్టాడు, ఇప్పుడు ఆయన ఎలా దాటుకుంటూ వస్తున్నాడట? మత్స్యములను దాటుతున్నాడు. మత్స్యములు అంటే చేపలు. మత్స్యములను దాటుతూ కర్కట రాశి అంటే క్యాన్సర్ క్యాన్సర్ యొక్క యుగాన్ని రాశిని దాటుతూ సింహంగా వస్తున్నాడు. మరి క్యాన్సర్ యుగంలోనే ఎవరు వచ్చారంటే ప్రవక్త వచ్చాడు. సింహం యుగంలో ఎవరు వచ్చారంటే ప్రకటన 11లో సింహం వచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. గ్లోరీ, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. రాసుల ప్రకారం ప్రవక్త చెప్తున్నాడు, రాసుల ప్రకారం మత్స్యమును దాటి కర్కట రాశి కాలమందు అంటే క్యాన్సర్ భూమి పైన సింహం రానే ఉన్న తరుణమందు తలరాయి. ఇప్పుడు తలరాయి ఎవరు? సింహమేనా? సింహము రానే ఉన్న తరుణమందు తలరాయి దేవుని యొక్క కుమారులు. ఏది? రోమిల గ్రాసం పత్రిక 8వ అధ్యాయం. దేవుని యొక్క కుమారులు ప్రత్యక్షముకు సమయం. సృష్టి యావత్తు మిగిలి ఆశతో తేరి చూస్తున్నది, మూలుగుతూ ఉన్నది అన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మీరు గమనించారా? ఇది అంచకాలము, తలరాయి దిగొస్తున్న కాలము, రాసుల ప్రకారం మత్స్యమును దాటి కర్కట రాశి కాలములో సింహము రాశిగా ఆయన వస్తున్నాడు. ఆయన సింహముగా వస్తున్నాడు. ఆయన చివరిది, లాస్ట్ అండ్ ఫైనల్. దాని తర్వాత మళ్ళీ మొదలైతే మళ్ళీ మొదటిదే కావాలి. 12 తర్వాత మొదలైతే మళ్ళీ ఒకటి కావాలా? ఎందుకంటే సింహమే చివరిది. 12 సింహము రానే ఉన్న తరుణమందు తలరాయిగా దేవుని యొక్క కుమారులు. మీకు అర్థమవుతుందా? పలకబడిన మాట యొక్క పరిచర్య కోసం సృష్టి ఎదురు చూస్తూ ఉన్నది. పలకబడిన మాట ఒక పరిచర్య కోసం మొదటి ఆదాము ఎలాగైతే పలకబడిన మాట ఒక పరిచర్య ద్వారా ఈ సృష్టిని అదుపులో పెట్టేవాడో, ఈ సృష్టిని ఏలేవాడో, మళ్ళీ అలాంటి కుమారులు ఎప్పుడు వస్తారా అని. దాంట్లో ప్రథమ ఫలముగా ఎవరు వచ్చారంటే విలియం బ్రెనమ్ వచ్చాడు. మొదటి ఫలముగా ఆయన కనబడుతున్నాడు. ఆమెనంటారా? ఆయన మొదటి ఫలముగా కనబడుతున్నాడు. హల్లెలూయా, ఆమెనంటారా? అందుకే సృష్టిని అదుపులో చేయగలిగాడు. అందుకే ఆయన దున్నపోతుతో మాట్లాడినప్పుడు అనేక మంది చంపిన దున్నపోతు చుట్టూ, దాని చుట్టూ అది ఉన్న నివసిస్తున్న ప్రాంతంలో చుట్టూ పెద్ద కంచె కూడా ప్రభుత్వం నిర్మించి పెద్ద పెద్ద బోర్డులు కూడా పెట్టింది. కానీ ప్రవక్త దాన్ని తెలియకుండా కంచెను దాటుకొని వెళ్ళిపోయాడు. ఆయన అది ఆయన చంపడానికి వచ్చినప్పుడు దాంతో మాట్లాడినప్పుడు అది ఆయన మాటకు లోబడినది. ఆయన తన పెద్ద కత్తెరను తీసుకొని ఆయన ఇంటి ముందుటిన్న ఆయన గార్డెన్ ఆయన చెట్లను కట్ చేస్తుండగా అందులో ఉన్న ఆ యొక్క తేనెటీగల యొక్క గుంపు ఒక్కసారి లేచింది. అది చెట్టు కూడా లేదు ప్రవక్తకు, కానీ ఆయన మాట్లాడినప్పుడు అవి తిరిగి వెళ్ళిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఉపసం గుర్తుందా మీకు? ఉపసం అనే ఆ జంతువు 24 గంటలు తన పిల్లలను పట్టుకొని ఆ తల్లి అక్కడ ఉన్నది. అక్కడ
ఎందుకు? రోగముతో ఉన్నది ప్రార్థన చేయించుకోవడానికి. దేవుని ఆత్మ ప్రవక్తతో చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకొని అది వెళ్తూ వెళ్తూ థ్యాంక్ యూ ప్రొఫెట్ అని చెప్పి వెళ్ళిపోయింది. అది రోడ్డును దాటుకొని మరి ప్రవక్త ఇంటికి వచ్చింది అడవిలో నుండి. మళ్ళీ రోడ్డును దాటుకొని తిరిగి పిల్లలను పట్టుకొని వెళ్ళిపోయింది. అది ఏంటిది? ఇదంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుని కుమారుల బయలుపాటు. ఆమేన్. ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తము, కోడల రక్తం క్రిందుండే అక్కడ 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 మోషే సృష్టిని సృజించగలిగితే యేసుక్రీస్తు రక్తం కింద ఉన్న ఈయన మనము ఇంకెంతగా చేయగలమని అన్నాడు ఆయన. లోడై హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నదా సృష్టి? ఆ పలకబడిన మాట కోసం ఎదురు చూస్తున్నదా వధువుని? ఇప్పుడు దానికోసమే దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. అందుకే ముద్రలు తెరవబడ్డాయి, అందుకే వాక్యం తెరవబడింది, అందుకే దాచబడిన సత్యాలు ఇప్పుడు బయలుపరచబడ్డాయి, అందుకే ఏడు ఉరుములు వారి స్వరములు పలికినాయి, అందుకే శివము గర్జించాడు ఏడు ఉరుముల స్వరముతో. ఆమేన్, హల్లెలూయా. ఏడు ఉరుముల స్వరముతో అక్కడ శివము గర్జించాడు. దేవుని కుమారులు, దేవుని యొక్క కుమారులు ఏలియా ప్రత్యక్షముకు దినములు ఎందు మలాకి 4:5 ప్రకారంగా, 4:5-6 వచనాల ప్రకారంగా ఆయన ఏలియా అవునా? ప్రకటన 17:11 మత్తయి సువార్త 17:11 వచనం ప్రకారంగా ఆయన ఏలియా. యేసు చెప్పిన ఏలియా, మీకు అంగీకరించడం మనసు ఉంటే రాబోయే ఏలియా ఇతడే అని అది కూడా చెప్పాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఏలియా ప్రత్యక్షముకు దినములందు మనం జీవించుచున్నాము. మీరు గమనించండి, మనం ఎక్కడున్నామో చూడండి. మనం అంత్యకాలంలో ఉన్నాము. ఇంకొక కోటి చదువుతాను పిరమిడ్ మీద. ఐ లవ్ ఇట్. ఇది తెలుగులో లేదు. ఐ విల్ రీడ్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో చదివేస్తాను నేను. ఇది వర్తమానము ప్రకటన గ్రంథము 4:3. ప్రకటన గ్రంథము 4:3. 1961 జనవరి 8 ఈ మెసేజ్ చెప్పాడు. 314 పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు. అండ్ నోటీస్ ఇన్ ద పిరమిడ్ వెన్ హీ బిల్ట్ ఇట్ ఇన్ టైమ్ ఆఫ్ ఎనోక్ ఎవ్రీ స్టోన్ వాజ్ ఇన్ దేర్. మరి గమనించండి, హానోకు యొక్క కాలములో పిరమిడ్ని అతను కట్టినప్పుడు, గమనించారా పిరమిడ్ని ఎవరు కట్టినట? ప్రతి ఒక్క రాయి అక్కడ ఉన్నది. దే గుడ్ మెజర్ దెమ్ థింగ్స్ జస్ట్ ఎగ్జాక్ట్లీ అండ్ టెల్ ద వార్స్ అండ్ ద థింగ్స్. వారు అక్కడ కొలతలు కొలిసి, సరిగ్గా కొలతలు కొలిసి, సరిగ్గా వాళ్ళు కొలతలు కొలిసి రాబోతున్న యుద్ధాల గురించి, తదితరమైన వాటి గురించి చెప్పేవారు. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్ బట్ ద హెడ్ స్టోన్. ప్రతిదీ కూడా పూర్తయినది కానీ తలరాయి. వై? ఎందుకు? యు నోటీస్ ఆన్ యువర్ డాలర్ బిల్, అదే అమెరికా డాలర్ ఉంది కదా, అదే రూపాయి, $1, $10 ఇంతగా దాని గురించి మాట్లాడడం. Check it out and look. The caps off of it. దాని పైన కూడా పిరమిడ్ ఉంటుంది, దాని పైన కూడా తలరాయి పెట్టబడి ఉండదు. Why? It never was capped. అది ఎన్నడూ తల రాయి పెట్టబడలేదు, తలరాయి. Christ is the headstone that was rejected. He was the rejected headstone. క్రీస్తే తలరాయి ఉన్నాడు, ఆయన త్రోసివేయబడ్డాడు. ఆయనే త్రోసివేయబడిన తలరాయి. He's coming back pretty soon. ఇది 1961 చెప్పాడు. మీకు అర్థమవుతుందా? 63 వచ్చాడు ఆయన తలరాయిగా, ఇప్పుడు 61 చెప్తున్నాడు. He's coming back pretty soon. ఆయన త్వరగా వస్తున్నాడు. వాచ్ హౌ ద చర్చ్ వే బ్యాక్ ఇన్ దర్ లూథర్ ఏజ్ వే వైడ్ ఎట్ ద బాటమ్ దెన్ బికమ్ మైనారిటీ, లిటిల్ బిట్ మోర్ మైనారిటీ, లిటిల్ బిట్ మోర్ అంటిల్ ఇట్ కమ్స్ రైట్ డౌన్. గమనించుము ఆ లూథర్ యొక్క కాలమును ఎలా అది వెడల్పుగా ఉన్నదో లూథర్ కాలంలో. కానీ అది ఇంకా పైకి వెళ్తూ ఉన్న సమయంలో సన్నగైపోతున్నది. తక్కువ తక్కువ మైనారిటీ, తక్కువ తక్కువ తక్కువ.
ఆఫ్టర్ ఇట్ లీవ్స్ ద పెంతకోస్టల్ ఏజ్, అది పెంతకోస్ కాలం విడిచినాక, దెన్ కమ్స్ రైట్ డౌన్ టు ఎవ్రీ స్టోన్ టు ఫిట్ రైట్ ఇన్ టు పుట్ దట్ క్యాప్ ఇన్ దేర్. అప్పుడు సరిగ్గా ఆ మూత పెట్టబడడానికి సరి అయిన రీతిగా ఆ రాళ్ళు అక్కడికి వస్తూ ఉన్నాయి. ఏ చర్చ్ దట్ విల్ బ్రింగ్ జీసస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. ఒక సంఘము యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరము అని రుజువు చేసే సంఘము. జస్ట్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ ఇట్ కెన్ బీ, అది ఎంత పరిపూర్ణంగా ఉండాలో అంత పరిపూర్ణంగా ఉన్నది. ఆమెన్. ఓకేనా? అర్థమైంది అందరికి? ఓకే. ఇంకొకటి నేను చదవకూడుతున్నాను. ఐ వాంట్ టు ఈ మెసేజ్ పేరు ఏం పేరంటే ఆర్క్ మందసం 1955 ఇదే మే నెల 22వ తారీఖున చెప్పాడు 153వ పారాగ్రాఫ్. అండ్ ద గ్రేట్ పిరమిడ్ దట్ ఈనోక్ బ్యూల్ట్, ఆ గొప్ప పిరమిడ్ హానోకు కట్టినది. ద లాస్ట్ ఛాంబర్ ఈజ్ గాన్ త్రూ, రెడీ ఫర్ ద కింగ్స్ ఛాంబర్ నౌ, కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఆ చివరి గది, ఛాంబర్ అంటే గది, వింటున్నారా? ఆ చివరి గది వెళ్ళుచున్నది. రెడీ ఫర్ ద కింగ్స్ ఛాంబర్ నౌ, రాజగది కొరకు సిద్ధముగా ఉన్నది. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు ఒక రాకడా. రైట్ ఇన్ ద టాప్, ఆ పైన. ఇప్పుడు ఆ పైన వస్తున్న ఆ ప్రభు ఒక రాకడా, ఆ చివరి గది అది రాజగది ఉన్నది అంటున్నాడు ప్రవక్త. అర్థమవుతుందా? ఇంగ్లీష్ నుండి తెలుగులో నేను ఏం పొరపాటుగా చెప్తలేనుగా, గమనించాల. ఆ చివరిది, ఆ రాజగది అంటున్నాడు ఆయన, ఆ చివరిది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనము. ఆ రాజగది అది ప్రభు ఒక రాకడా, కమింగ్ ఆఫ్ ద లార్డ్, అది ప్రభు ఒక రాకడా. రైట్ ఇన్ ద టాప్, ఆ పైన, ఫర్ ద కీ స్టోన్, మూలరాయికి. ఆమెనంటారా? ఆల్ ద క్యాలెండర్ ఆఫ్ ఆస్ట్రోనమీ పాయింట్స్ రైట్ స్ట్రైట్, ద స్టార్స్ ఆర్ డిక్లేరింగ్ ఇట్. మొత్తము ఖగోళ దాని ఏమంటారు, ఖగోళ శాస్త్రం మొత్తము, ఆ క్యాలెండర్ ఏదైతే ఉందో, ఖగోళ శాస్త్రం ఒక క్యాలెండర్, దానినే చూపిస్తా ఉన్నది. ఏంటిది? సింహం రాశి. ఇప్పుడు ఖగోళ శాస్త్రం అంటే ఏంటిది? ఆకాశ నక్షత్రాల గురించి చదివేదే కదా. ఖగోళ శాస్త్రం అంటే ఏంటిదండి? ఆస్ట్రానమీ అంటే ఏంటిది? ఆకాశ నక్షత్రాల గురించి చదివేదే కదా. క్యాలెండర్ ఆఫ్ ఆస్ట్రానమీ, క్యాలెండర్ ఆఫ్ ఆస్ట్రమీ అంటే రాసులు అనమాట. ఆ ఖగోళ శాస్త్రంలో రాసులు, ఆ క్యాలెండర్, అది ఆ 12 క్యాలెండర్ తెలుసు కదా మీకు. 12 నెలలు 12 క్యాలెండర్, 12 రాసులు. ఆమెనంటారా? ఆ 12 నెలల క్యాలెండర్. ఇప్పుడు అది దేన్ని చూపిస్తా ఉందట? నేరుగా దాన్నే చూపిస్తానన్నాడు. దేన్ని? దాన్నే అంటే తలరాయిని. మరి తలరాయి ఎప్పుడు రావాలి? సింహపు కాలంలో రావాలి. తలరాయి ఎప్పుడు వస్తుంది? సింహపు రాశిలో వస్తుంది. గ్లోరీ! తలరాయి సింహపు రాశిలో వస్తుంది. తలరాయి ఎప్పుడు కూడా పైన పెట్టబడుతున్నది, అది రాజు ఒక గది అయి ఉన్నది. ఇప్పుడు నేరుగా మనం అక్కడికే చూపించబడుతుంది అంటున్నాడు. ఈవెన్ రాసులు కూడా దానే చూపిస్తున్నాయి. ఆ ఖగోళ శాస్త్రం యొక్క క్యాలెండర్ కూడా దానే చూపిస్తూ ఉన్నాయి. మరి నక్షత్రాలు దానిని ప్రకటిస్తూ ఉన్నాయి. ద స్టార్స్ ఆర్ డిక్లేరింగ్ ఇట్. అండ్ దే డిడ్ ఎట్ ద ఫస్ట్ టైమ్ వెన్ ద వైజ్ మ్యాన్ లుక్డ్ అప్ అండ్ సా ద స్టార్స్ దే సేర్ దేర్ ద కింగ్, గ్రేట్ కింగ్ ఇస్ కమింగ్. వారు ఆ జ్ఞానులు మొట్టమొదటిసారిగా వాళ్ళు పైకి చూచి ఆ నక్షత్రాలను చూసి అన్నాడు, అదిగో ఆ గొప్ప రాజు వచ్చుచున్నాడు. నౌ ద స్టార్స్ ఆర్ పాయింటింగ్ అగైన్, మళ్ళీ ఇప్పుడు నక్షత్రాలు దానినే చూపిస్తా ఉన్నది. కన్యరాశిలో ఆయన వస్తున్నప్పుడు నక్షత్రాలను చూసిన జ్ఞానులు ఉన్నారు. ఇప్పుడు సింహరాశిలో వచ్చినప్పుడు నక్షత్రాలను చూసిన జ్ఞానులు ఉంటారు. ఆమెనంటారా? ఇంకోటి చదువుతా. ఓకే, ఇది తెలుగులో ఉంది అందుకే చదువుతున్నాను. 1961 1961 ఏప్రిల్ 2వ తారీఖున చెప్పాడు,
వర్తమానం పేరేం పేరంటే ద ట్రూ ఈస్టర్ సీల్, నిజమైన ఈస్టర్ ముద్ర. ఇందులో అద్భుతమైన విషయాలు చెప్పాడు, మీరు వినాలని నేను కోరుతున్నాను. ఓకే, ద ట్రూ ఈస్టర్ సీల్. నూట ముప్పై పారాగ్రాఫ్, నిజమైన ఈశ్వర్ ముద్ర, 130 పారాగ్రాఫ్. పిరమిడ్లో పిరమిడ్ వలె ఉన్నది ఒక డాలర్ బిల్. ఓకే, ఒక డాలర్ నోటు మీద గమనించండి, నేను దీనిని సూచించున్నాను. నేను ఎన్నడైనను ఆలయం వద్ద దానిని చేశానో లేదో నాకు తెలియదు. ఒక డాలర్ నోటు మీద మీరు గమనించినట్లయితే అది గొప్ప ముద్ర అని పిలువబడినది. ఏది డాలర్ నోటు పైన ఏముంటుందంటే పిరమిడ్ ఉంటుంది, పైన తలరాయి ఉంటుంది, పైన తలరాయికి ఒక కన్ను ఉంటుంది, గ్రేట్ సీల్ అని రాసి ఉంటుంది డాలర్ నోటు పైన. గొప్ప ముద్ర అని పిలువబడినది. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న గొప్ప ముద్రను అమెరికా గుర్తించున్నదని, మరియు దాని మరొక వైపున అమెరికా దేశం యొక్క ముద్ర ఒక పక్షిరాజుగా ఉన్నదని నువ్వు ఎట్లు చెప్పగలవు? వారు ఎందుకు ఆ గొప్ప ముద్రను చేయనట్లుగా ఒప్పించబడ్డారు? అమెరికా డాలర్ని తయారు చేసేటప్పుడు ఒకవైపు పిరమిడ్, ఐగుప్తు ఒక పిరమిడ్, ప్లస్ దానిపైన తలరాయి, తలరాయికి కన్ను, ఆ కన్నుకు ఏంటిది అది గొప్ప ముద్ర అని ఉన్నది. ఇంకో పక్కన పక్షిరాజు. మరి ప్రవక్త అడుగుతున్నాడు ఇప్పుడు, అమెరికా దేశం యొక్క ముద్ర ఒక పక్షిరాజుగా ఉన్నదని నువ్వు ఎట్లు చెప్పగలవు? వారు ఎందుకు ఆ గొప్ప ముద్రను చేయనట్లుగా ఒప్పింపబడ్డారు? గొప్ప ముద్రను కారణం ఏమనగా, మీరు గమనించినట్లయితే ఈ పిరమిడ్కు తిన్నగా పైగా వెనుకకు అక్కడ ఒక చిన్న రాయి ఉన్నది. మరి ఆ చిన్న రాయి తలరాయి ఉన్నది. మరి తలరాయి ఎన్నడూ పిరమిడ్ మీద పెట్టబడి ఉండలేదు. అది శిఖరము కప్పబడకుండా తెరవబడి ఉన్నది. మీరు ఎన్నడైనా అక్కడికి వెళ్ళి ఉన్నట్లయితే దేవుని కృపను బట్టి నేను వెళ్ళి ఉన్నాను కాబట్టి అక్కడ పిరమిడ్ మీద శిఖరము లేదు. అది ఎందుచేత? హానోకు జలప్రలయమునకు ముందు దాన్ని నిర్మించున్నాడు. అది ఒక జ్ఞాపక చిహ్నముగా ఉన్నది. మీకు అర్థమైందా? అది ఒక ఎవరికి? మనకు. ఎందుకంటే ఇప్పుడు ఆ పిరమిడ్ ఎవరంటే మనమే కదా, తలరాయి ఆయన, పిరమిడ్ మనం. ఆమేన్. అది ఒక జ్ఞాపక చిహ్నంగా ఉన్నది. ఆ కారణమును బట్టే జల ప్రళయం సమయంలో అది ఎన్నడూ నాశనం కాలేదు. దేవుడు దాన్ని నాశనం కానివ్వలేదు. అక్కడ దానిలో ఏది నాశనం కాలేదు. కారణము అది ఒక జ్ఞాపక చిహ్నంగా ఉన్నది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే అది క్రింద భాగంలో వెడల్పుగా ఉంటుంది, తర్వాత అది చిన్న అల్పసంఖ్యక వర్గముగా పైకి మనవలే వెళ్తుంది. అంతే కదా, పైకి వెళ్తూ ఉంటే అది ఏమవుతుంది? చిన్న అల్పసంఖ్యక వర్గముగా పైకి మనవలే వెళ్తుంది, ఒక సూది వలె. అవునా? మరి తర్వాత ఇంకొంచెం ఎక్కువగా వెడల్పు తగ్గుతూ అది తలరాయి నొద్దకు వెళ్తుంది. అది లూథర్ యొక్క యుగమయ్యున్నది, సంఘములో నీతికరణము, శుద్ధీకరణము, తర్వాత పరిశుద్ధాత్మక బాప్తిజ్మం. అది పైవైపునకు దాని ఆకారమునకు దిద్దుచుండగా అది లూథర్ యుగము నుండి వెస్లి యుగమునకు, తర్వాత పెంతకోస్తు యుగములోనికి వెళ్తుంది. అయితే అది పెంతకోస్తు యుగమును విడిచిన తర్వాత అది రూపుదిద్దుకుంటూ ఎలాంటి స్థానమునకు అది వెళుతుందంటే చివరకు ఒక రేజర్ బ్లేడును సైతము దాంట్లో దూర్చలేనంతగా ఆ రాళ్ళు సానపట్టబడినట్లుగా ఉంటాయి. అవి వేల కొద్ది టన్నులు బరువు ఉంటాయి. అవి అంత ఎత్తులో ఎలా ఉంచబడ్డాయో అది ఇంకనూ మనిషికి ఒక మర్మముగా ఉన్నది. ఆ రాళ్ళు ఎంత పరిపూర్ణముగా సానపట్టబడి ఉన్నాయంటే చివరికి ఒక రేజర్ బ్లేడును కూడా రెండు రాళ్ళ మధ్య నీవు ఉంచలేవు. అంత పరిపూర్ణంగా రాళ్ళు ఒకదానికొకటి జత చేయబడినవి. మరి తలరాయి
రాళ్ళు ఒకదానితో ఒకటి పొందికగా అమరి ఉన్నప్పుడు, ఓ విధంగా ఒకదానికొకటి కూర్చుండి ఉన్నప్పుడు, దేవుని యొక్క దూతల మార్గంలో ఉన్నప్పుడు, అప్పుడు తలరాయి మొనవలే వచ్చి దానిలోనికి తిన్నగా కూర్చుంటుంది. బాబా, దానికి ఏ విధమైన సున్నము అవసరం లేదు. వింటున్నారా? అంటే దానికి దీనికి మధ్యలో ఎలాంటి మార్టర్ అంటే సున్నం కాదు. యాక్చువల్గా మార్టర్ అంటే ఈ సిమెంటు వీటితోటి కలిపి చేస్తారు కదా, ఒకరాయికి మధ్యలో అదనమాట. అది అవసరం లేదు. ఇప్పుడు ఆయన సంగమనకు దేవుడు దానినే చేయుచున్నాడు. ఆయన తన ప్రజలను సానపట్టుచున్నాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వెవరు రాయు కదా, నేనేం చేస్తున్నాడు ఆయన? కరెక్ట్గా సరిపోలేగా క్రీస్తు యొక్క మరిముక్తమైన శరీరంలో, ఆ యొక్క పిరమిడ్లో నువ్వు సరిగ్గా సరిపోవాలంటే దేవుడిని నేను ఏం చేయాలా? నేను సానబెట్టాలా? ఆ ఉల్లిని తీసుకొని ఎక్కడెక్కడైతే అవసరమైన చోట కొట్టవలసినదో కొట్టాలి. నీ సినిమాల దగ్గర కొట్టాలి, నీ వాట్సాప్ల దగ్గర కొట్టాలి, నీ టిక్టాక్ల దగ్గర కొట్టాలి, నీ ఫేస్బుక్ల దగ్గర కొట్టాలి, నీ ఫ్రెండ్స్ దగ్గర కొట్టాలి. వింటున్నారా? నీ పబ్జీ గేమ్ల దగ్గర కొట్టాలి. ఎందుకంటే నేను ఏం చేయాలి ఇప్పుడు? సానబెట్టాలా? మరి కరెక్ట్గా సరిపోవాలి కదా. దాంట్లో కొంచెం ఎక్కువన్నా సరిపోవు, కొంచెం వెడల్పున సరిపోవు, కొంచెం అటు ఇటు ఉన్నా నీకు సరిపోవు. హల్లెలూయా. ఓ దేవుడికి మహిమగలుడు గాక. సానబెట్టకుండా నువ్వు దాంట్లో పోలేవుగా. ఇంకోటి, అక్కడ ఉలి శబ్దం వినబడదు. ఎత్తబడుడు దగ్గర సరిగ్గా సరిపోతారు అందరూ. ఆ మునుమక్తమైన శర్మలో ఒక్కొక్క భాగము, ఒక్కొక్క అవయము సరిగ్గా సరిపోతుంది. ఆ పిరమిడ్లో, ఆ గొప్ప పిరమిడ్లో ఒక్కొక్క రాయి సరిగ్గా సరిపోతుంది. ఎలాగైతే సొలొమోను మందిరం కడుతున్నప్పుడు ఎక్కడెక్కడి నుండి అయితే ఆ రాళ్ళు తీసుకురాబడ్డాయి, అక్కడే అవి చెక్కబడి తీసుకురాబడ్డాయి. యెరూషలేముకి వచ్చినప్పుడు అది ఒక్క ఉలి శబ్దం కూడా వినబడలేదు అక్కడ. అందుకే ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఆ గొప్ప పిరమిడ్లో మనల్ని రాయిగా చెకుతూ పెడుతున్నప్పుడు, హల్లెలూయా, ఇక్కడే ఆయన చెకుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ వర్తమానం ఏంటిది? నిన్ను చెక్కడం, నిన్ను మహోన్నత కళాఖండంగా చేయడం, నిన్ను ఒక మహోన్నత కళాఖండంగా తీర్చిదిద్దడం. ఆయన, ఓ మైకేలాంజెలో, మన బలిష్ఠుడైన దూత, మన క్రీస్తు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ప్రతిబింబము కనబడాలని, ఆయన వధువులు ఆయన ప్రతిబింబము కనబడాలని, ఆయన స్వరూపం కనబడాలని ఆయన ఇప్పుడు చెక్కుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన, నువ్వు ఇప్పుడు ఆయన స్వరూపంలోనికి మలచబడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఆయన పోలికలోనికి మలచబడుతున్నావు. నువ్వు గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. ఆయన తన ప్రజలను సానపట్టుచున్నాడు. మరి దాన్ని ఎంత పరిపూర్ణంగా దానిని తయారు చేయుచున్నాడు అనగా, తలరాయి అయిన క్రీస్తు వచ్చినప్పుడు అది కట్టడముతో ఏకముగా కూర్చుంటుంది. అప్పుడు ఆ కట్టడమునకు ఒక పునర్ధానము వస్తుంది. మరి సంఘం పైకి వెళ్ళిపోతుంది. తలరాయి, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఈ యొక్క పిరమిడ్ ఏదైతే ఉందో, 7 స్టెప్స్, 7 మెట్లు, అదో యంత్రమై ఉన్నది. ఆ పైన వస్తున్న యొక్క తలరాయో నిన్ను పైకి కదిలించే శక్తి అయి ఉన్నది, నిన్ను పైకి కొనిపోయే శక్తి అయి ఉన్నది. వింటున్నారా? ఈ దీనినే ఇంగ్లీష్లో మెకానిక్స్ అంటారు. వింటున్నారా? ఏంటిది ఆ కింద 7 స్టెప్స్ ఉన్న పిరమిడ్ మెకానిక్స్, ఆ పైన తలరాయి వస్తున్నదో డైనమిక్స్. డైనమిక్స్ అంటే ఏంటంటే నిన్ను కదిలించు శక్తి, నిన్ను జీవింపజేసే శక్తి, నిన్ను పైకి లేపే శక్తి. ఇప్పుడు తలరాయి వచ్చింది ఎందుకంటే నిన్ను ఆ డైనమిక్స్ ఆ తలరాయి, ఆ యొక్క కదిలించు శక్తి వచ్చి ఇప్పుడు శరీరానికి పునరుద్ధానపు శక్తిని ఇస్తా ఉన్నది. 1963 ఫిబ్రవరి 20వ తారీఖున ఏం జరిగినది? ప్రకటన 11 ప్రకారముగా ఆయన తలరాయిగా దిగి వస్తా ఉన్నాడు, బలిష్ఠుడైన దూతగా దిగి వస్తా ఉన్నాడు. ఆమెనంటారా? జకర్య గ్రంథంలో చెప్పినట్టుగా కృప 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 అని కేకలు వేయుచుండగా తలరాయి దిగి వస్తా ఉన్నది. అక్కడ సరిగ్గా ఈ పిరమిడ్ పైన కట్టబడతా ఉన్నది ఆ తలరాయి, సరిగ్గా పెట్టబడుతున్నది, సరిగ్గా కూర్చుంటున్నది అది. ఏ మ్యాన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది?
ఇప్పుడు ఆ డైనమిక్స్ ఈ మెకానిక్స్ మీదకి వస్తా ఉన్నది. ఈ యొక్క యంత్రము పైకి, ఈ పిరమిడ్ పైకి ఆ కదిలించు శక్తి వస్తా ఉన్నది. ఇప్పుడు ఆ తిరిగి పునర్దింప చేసే శక్తి వస్తా ఉన్నది. మరి ఆ తలరాయే ఏడు ఉరుములు, ఆ తలరాయ ఏంటిది? ఏడు ఉరుములు. ఈ ఏడు గుణలక్షణాలు కాదు, శరీరంలో ఉన్న ఏడు గుణలక్షణాలు కాదు, ఏడు ఉరుములు. తలరాయి ఏడు ఉరుములై ఉన్నది. ఇప్పుడు ఏడు ఉరుముల యొక్క పునర్ధానపు శక్తి, పైకి లేపే శక్తి ఇప్పుడు శరీరానికి వచ్చి ఈ శరీరాన్ని పైకి లేపుకొని వెళ్తున్నది. తెసలొనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను దిగి వస్తా ఉన్నాడు. ఆర్భాటముతో దిగి రావడం అంటే ఏంటిది? ఏడు ముద్రల వర్తమానముతో దిగి రావడం, గ్రంథమును చేత పట్టుకొని తిరిగి దిగి రావడము. ఆర్భాట వర్తమానం ఏంటిది? ఏడు ముద్రల గ్రంథం. అది ఏం చేస్తుంది? వధువుని సమకూరుస్తా ఉన్నది, డైనమిక్స్ తో నింపుతా ఉన్నది. తలరా ఏం చేస్తా ఉన్నది? డైనమిక్స్, కదిలించు శక్తి, జీవింపజేయు శక్తి, పునరుద్ధానం ఇచ్చే శక్తి. అది ఏడు ఉరుములు. ఎందుకంటే ప్రకటన 10 ఏడు ఉరుములు, తలరా ఏడు ఉరుములు, ఆ సింహం యొక్క ఏడు స్వరాలు, ఆ ఏడుగురు దూతల యొక్క ఏడు స్వరాలు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అది ఏం చేస్తా ఉన్నది? వధువుని కదిలించే శక్తితో నింపుతా ఉన్నది, తిరిగి జీవింపచేసే చేయు శక్తితో నింపుతా ఉన్నది, పైకి లేపే శక్తితో నింపుతా ఉన్నది, ఎత్తబడేకు వెళ్ళే శక్తితో నింపుతా ఉన్నది. అప్పుడు ఆ కట్టడమునకు ఒక పునరుద్ధానం వస్తుంది. ఆ కట్టడమునకు ఎప్పుడు? ఆ తలరాయి వచ్చి దానిపైన కూర్చున్నప్పుడు మరి సంఘం పైకి వెళ్ళిపోతుంది. తలరాయి ఇప్పుడు మనం క్రీస్తు యేసులో పరలోక విస్తారంలో కూర్చుని ఉన్నాము. ఇప్పుడు దాన్ని మనం గ్రహించాము. క్రీస్తు యొక్క శరీరం పునరుద్ధానంలో పైకి కొనిపోబడినది. ఇప్పుడు బైబిల్ మూడు ఆకాశముల గురించి మాట్లాడుచున్నది. అది మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం అని మనకు తెలుసు. పౌలు ఆ మూడవ ఆకాశంలోనికి కొనిపోబడ్డాడు. మరియు వాటిని గురించి కనీసం వివరించడం వల్ల పడదు, వాటిని గురించి కనీసం వివరించే వల్ల కూడా పడదు. పౌలు గారు చెప్పాడా లేదా? ఇప్పుడు లేఖనంలో మొదటి ఆకాశం అనగా పిలువబడినది ఏనగా? అది మేఘములందుండే ఆకాశం, మేఘములందుండే ఆకాశం, అది మొదటి ఆకాశం. మరొక మాటలో చెప్పాలంటే మనకు దగ్గరగా వేలాడుచున్న భూ సంబంధమైన ముద్ర. ఇప్పుడు ఆ వాతావరణం పైగా, ఆ మేఘముల పైగా ఉన్నది సంఘములోనికి వచ్చుచున్నది. అది పరలోకపు స్థలమై ఉన్నది. తర్వాత రెండవ ఆకాశం అనగా సూర్య చంద్ర నక్షత్రములు పరిభ్రమించే స్థలం. రెండవ ఆకాశం ఏంటంట? సూర్య చంద్ర నక్షత్రములు పరిభ్రమించే, అంటే అదే వృత్తాంతంలో అది తిరుగుతుంటుంది కదా, పరిభ్రమించే స్థలం. అయితే మూడవ ఆకాశం దానికి పైగా ఉంటుంది. ఆ తర్వాత ప్రవక్త దాంట్లో ఐన్స్టీన్ గురించి వెళ్ళాడు. చాలా అద్భుతమైన విషయాలు ఇవి. ఈస్టర్ నిజమైన ఈస్టర్ ముద్ర అనేది చాలామందికి అర్థం కాదు, బికాస్ సో మెనీ డీప్ థింగ్స్. చాలా లోతైన విషయాలు అందులో చెప్పాడు ప్రవక్త. లార్డ్ వెలింగ్ ప్రభు జీతం అయితే నేను చెప్తాను దాని మీద ఒక రోజున, కానీ దాన్ని చదవండి మీరు. స్నేహితులారా, రెండవ బైబిల్ ఏంటంటే పిరమిడ్. పిరమిడ్లో పెట్టాడు ఆయన, రాజుగది, రాణిగది. వింటున్నారా? రాజుగది, రాణిగది. మరి ఆ 7 స్టెప్స్, ఆ రాజుగది దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి, ఎన్ని ఎక్కాలి? 7 స్టెప్స్. ఆ 7 స్టెప్స్ ఎక్కాలి. హల్లెలూయా, అర్థమైందని చెప్పింది. ఆ 7 మెట్లు ఎక్కి ఆ రాజుగదికి వెళ్ళాలి. ఎలాగైతే ఎస్తేరు 7 మెట్లు ఎక్కి రాజుగదిలోనికి వెళ్ళిందో చూపిస్తాను నేను దాన్ని. ఆమె 7 మెట్లు ఎక్కి రాజగదిలోనికి వెళ్ళింది విజ్ఞాపన చేయడానికి, తన ప్రజల కొరకు, తన ప్రజల ప్రాణముల కొరకు విజ్ఞాపన చేయడానికి, అవసరమైతే తన ప్రాణము కూడా ఇవ్వడానికి. ఈరోజు పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. ఒకటి గుర్తుంచుకోనండి, విజ్ఞాపన ఫస్ట్ మేలుకొనడము, తర్వాత విజ్ఞాపనము. వింటున్నారా? తర్వాత విజ్ఞాపనము. ఇవి జరగకుండా పలకబడిన మాట పరిచర్య రాదు. నో సార్.
మేలుకొనడము, సమర్పించుకోవడము, విజ్ఞాపన చేయడము. మేలుకొనడము, సమర్పించుకోవడము, మరి విజ్ఞాపన చేయడం, ఈ మూడు ఎస్తేర్ చేసింది. చూస్తాం మనం దాన్ని. ఆ తర్వాతనే పలకబడిన మాట వచ్చింది ఆమెకు. ఏమి పలికిందో అది జరిగింది. ఎందుకంటే రాజు అంటాడు, ఎస్తేరు నువ్వు పలుకు, సగము రాజ్యం మట్టుకు నేను నీకు చేయుదును. ఇప్పుడు ఎస్తేరు, షీ కెన్ స్పీక్ హాఫ్ ద కింగ్డమ్, సగం రాజ్యం వరకు మాట్లాడగలదు ఆమె, పలకగలదు ఆమె. మీకు అర్థమైందని నేను చెప్పింది. కానీ ఆమె అది పలకాలంటే, ఆమె ఆ స్థితికి రావాలంటే, ఆ పలకమన్న మాట దగ్గరికి రావాలంటే, ముందు ఆమె మేలుకొనాలి, తర్వాత ఆమె సమర్పించుకోవాలి, ఆ తర్వాత విజ్ఞాపన చేయాలి. ఏడముద్ర కింద కూడా అదేగా జరుగుతున్నది. విమోచన జరుగుతున్నది, విజ్ఞాపన జరుగుతూ ఉన్నది, తీర్పు జరుగుతూ ఉన్నది. చూసాం కదా మనము, ఇది కూడా అంతే. ఏడముద్ర కింద అదే జరుగుతూ ఉన్నది. సో మేలుకోవాలి. ఇప్పుడు ఏ కాలమో గుర్తించాలి, ఈ ఎస్తేరు గుర్తించాలి. రాబోయే మరణ హోమము ప్రపంచానికి కాదు, మనకు ఒత్తిడి. ప్రకటన 13 ప్రకారంగా ఆ ముద్ర లేని వారికి, ఆ ముద్ర లేని వారికి, ఆ మృగం యొక్క ముద్ర లేని వారికి వాళ్ళు కొనడానికి అమ్మడానికి వీల్లేదు. అవునా? వారు కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీల్లేదు. వారు ఏ పని చేయడానికి వీల్లేదు. చూసా ఆ ఒత్తిడి, ఆ మరణ హోమను వాడు, మరణ హోమమును వాడు మన పైన ప్లాన్ చేస్తున్నాడు వాడు. దానికి ఇప్పుడు రష్యా కూడా వెళ్ళిపోయింది, ద్వేషించేసింది వర్తమానాన్ని. ప్రతి దేశం ద్వేషిస్తుందిగా. వీళ్ళందరూ ఒకటైపోతారు, రాజకీయము మతం ఒకటైపోతుంది, ప్రపంచ సంఘం సమాఖ్యలో అన్ని చేరిపోతాయి, అన్నీ ఒకటైపోతాయి. మరి పాదముల దగ్గర ఉన్న రాజ్యం కొంత ఇనుము కొంత మట్టి వస్తుంది. కానీ ఆ సమయానికి వధువు భూమిపైకి వెళ్ళిపోతుంది, భూమిపై నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమెకు తలరాయి వచ్చింది. ఇప్పుడు ఆమెకు ఆ తలరాయి ఎందుకు వచ్చిందంటే, చదివినాం కదా మనం, సరిగ్గా అది కూర్చునబడి మనకు పైకి లేపే శక్తి ఇవ్వడానికి వచ్చింది. అది ఆ ఏడు ఉరుముల యొక్క శక్తిని దేవుడు ఇచ్చాడు మనకు. దట్ ఈస్ ద సెకండ్ బైబిల్, అది రెండవ బైబిల్. అది ఇక మూడవ బైబిల్ ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఇది థర్డ్ బైబిల్. దేవుడు ఒక సమయం ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చాడు. రాసులు ఒక సమయం కోసం ఇచ్చాడు. ఇటు హానోకు కట్టిన పిరమిడ్ అదొక సమయం కోసం. అలానే ఇప్పుడు నీ చేతిలో ఉన్న బైబిల్ అదొక సమయం కోసం. ఒక సమయం ప్రకారంగా దేవుడు దాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు ఎందులో చూసుకున్నా నువ్వు కనబడతావు. అందులో చూసినా కనబడతావు, ఇక్కడ చూసినా కనబడతావు. వింటున్నారా? చూడండి, రాజులలో సింహాన్ని కన్య పెళ్లి చేసుకున్నది ఎస్తేరు. సింహాన్ని కన్య పెళ్లి చేసుకున్నది ఎస్తేరు. వింటున్నారా? ఎస్తేరు ఎవరు? కన్యక. సింహం ఎవరు? రాజు. ఐశ్వర్యసు రాజు వివాహం చేసుకున్నాడా లేదా? ప్రకటన 10లో జరిగేది ఏంటి? సేమ్ థింగ్. సింహము కన్యకను పెళ్లి చేసుకుంటున్నాడు. ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు మిమ్మల్ని నేను పవిత్రాలను కన్యకనుగా ప్రదానం చేసి తిని. ఆమేన్, హల్లెలూయా. ఓ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దాకా అందరికి అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇది ఇంకా ఇంట్రడక్షనే మనం ఉన్నది. ఎందుకంటే స్టార్ గురించి వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. నక్షత్రాలు, ఆ 12 నక్షత్రాలు, 12 రాసులు, మరి పిరమిడ్, మరి బైబిల్, ఈ మూడు ఒకటే. త్రీ, ఈ ముగ్గురికి, ఈ మూడిటికి ఆథర్, రచయిత ఒకలే దేవుడు. ఈ మూడిటిలో నిన్ను నువ్వు చూసుకోగలవు, క్రీస్తు యొక్క అద్భుతమైన విమోచన పథకాన్ని చూడగలవు. ఎందుకంటే ముద్రలు తెరవడిన తర్వాత ఈ మూడు మనకు తెరవబడ్డాయి. ఇప్పుడు ఈ మూడిని మనం చూడగలుగుతా ఉన్నాం. ఆమెన్ అంటారా? ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్థలాలు ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియమైన భర్త, నీకు స్తోత్రాలు. నువ్వు తలరాయిగా దిగొచ్చిన కాలంలో మేమున్నాము. సింహము రాశిలో సింహముగా వచ్చిన కాలంలో మేమున్నాము.
మాకు పునరుద్ధానపు శక్తిని ఇవ్వడానికి ఏడు ఉరుములయ స్వరముతో, ఆ సింహము యొక్క గర్జనతో, ఆర్భాటముతో, ఆ సింహం యొక్క ఏడు స్వరములతో నువ్వు దిగొచ్చిన కాలంలో మేమున్నాము. ఆ ఏడు ఉరుముల యొక్క స్వరము ఇప్పుడు మమ్మల్ని ప్రభువా ఆ ఎత్తబడే విశ్వాసంలోనికి, ఈ శరీరం మార్పు చెందించే విశ్వాసంలోనికి ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్నది ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఇది మేము ఒక కథగానో ఒక జ్ఞానంగానో నేర్చుకోవడం లేదు. వీఆర్ సీయింగ్ అవర్ సెల్స్, మమ్మల్ని మేము అందులో చూసుకుంటున్నాం. ఇవన్నీ మాకు జరుగుతున్నాయి, ఇవన్నీ మా జీవితాలలో జరుగుతున్నాయి. ఇవి ప్రభువైన దేవా, నువ్విప్పుడు వ్యక్తిగతంగా నీ వధువులో ఉన్న సభ్యులకు తలరాయిగా ఉన్నావు, భర్తగా ఉన్నావు, ప్రధాన కాపరిగా ఉన్నావు, నీవే ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నావు, మెల్కసెదకుగా ఉన్నావు, శిరస్సుగా ఉన్నావు, ఆ ఏడు ఉరుముల యొక్క ప్రత్యక్షతగా ఉన్నావు, ఆ సింహం యొక్క ఏడు స్వరములుగా ఉన్నావు, ఇప్పుడు వ్యక్తిగతంగా ఉన్నావు మాకు, నువ్వు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు ప్రభువా. సహాయము చేయి, ఇంకా మాకు కృప చూపించు మా పైన. ఎంతమంది అయితే ఈ వర్తమానంలో నీ పిల్లలు వింటారో వారి కనులు ఖచ్చితంగా తెరబడునుగాక, వాళ్ళు ఈ విషయాలను గ్రహించుదురుగాక. తప్పకుండా వాళ్ళు ప్రభువా ఈ విషయాలను గ్రహించే భాగ్యం వాళ్ళకు దయచేయి, వాళ్ళు పట్టుకునే భాగ్యము దయచేయి. నువ్వు వాళ్ళకి సహాయం చేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.